గుద్దు విరగొట్టేకు చాలారా? ఏంటి కడుపు నిండిపోయిందా? ఓ ఎంతటితో గుద్దడం ఆపే. ఏంటి మామయ్య గారు, మీరు నడవలేకపోతున్నారా? నో, నెవర్. కూర్చోండి, టీ తీసుకొస్తాను. అబ్బా, అలాగే రెండు టమాటాలు కూడా కొయ్యలేకపోయారా? ఇంకా పండలేదు. రే ఉండు, హై. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, కరెక్ట్గా నీటిలోనే వేస్తాడు. తెలియనట్టు కూర్చోడం చూడు. దేవుడా, ఈ ఇంట్లో ఒక్క టీ కప్ కూడా కనపడడం లేదు. అంతా నా కర్మ. ఒక దగ్గర ఉండమంటే ఉంటాడు. ప్రతిరోజు నాకు ఇదే పని అయిపోతుంది. ఇక మీదట ట్యూబ్ ఫిక్స్ చేసేస్తాను, ఉండండి. ఇక నా వల్ల కాదు, పొద్దున పొద్దున ఇదే నా పని. మీకు చేసి చేసి నా ఆరోగ్యం పోయేలా ఉంది. అతనికి మతి లేదు కదండి, వదిలేయండి. బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే బాత్రూమ్ పక్కనే ఉంది కదా, వెళ్ళొచ్చు కదా. ఐ ఆమ్ వెరీ హంగ్రీ అండ్ టైర్డ్. ఐ హావ్ వాక్డ్ ఎ లాంగ్ వే. అబ్బబ్బా, ఇవన్నీ బాగా గుర్తుంటాయి. అమ్మా ప్లీజ్ ఒకసారి ఇటు రావా. అబ్బా, వీడొకడు నా ప్రాణానికి. అమ్మా, ఈ ముడుకు నొప్పి ఎక్కువైపోయింది. నాన్నగారు, నేను మీ మీద కోపంతో అనలేదు నాన్న. నా వల్ల కుదరకే. ఓ దుట్టి ఎలా అరుస్తున్నాడో చూడు, అమ్మా బొమ్మ అని. చెప్పరా. లేదు, నేను చెప్పేది నువ్వు విను. గొంతు నొప్పే కదా, అది నయమైపోతుంది.
అబ్బా అన్నిటికల్లా టెన్షన్ అవ్వకరా సూర్య. అమ్మా అమ్మా ఎందుకు నా ఇప్పుడు అరుస్తున్నా? వచ్చేసావా? ఫ్యాన్ ని ఆఫ్ చేయమ్మా. ఏంటి? కొంచెం ఆ ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. ఫ్యాన్ ఆఫ్ చేయాలా? ఆఫ్ చేస్తాను. అమ్మా చలేస్తుందమ్మా, ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా ప్లీజ్. అరే రే, ఎవరికోసం ఎదురు చూస్తున్నాయి? వాడు టీ తాగిన తర్వాత నీకు నువ్వుగా వంటగదిలోకి నడుచుకుంటూ వచ్చేయాలిగా. అవన్నీ నేనే తర్వాత పెడతానులేమ్మా. సమయానికి ఒక్క కప్పు లేదు వంటగదిలో. అన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పోగేసి పెడుతున్నాడు ఎందుకో గాని. ఏంటా ఎలా రానికి ఈ రూమ్లో నిద్ర పడుతోంది? ఇదేంటి ఎంత ఘోరంగా ఉంది? వాడొస్తే ఎక్కడ పడుకుంటాడు? వాడెక్కడ తిరిగి వస్తాడు? ఇప్పటికి పెళ్లి చేసుకుని నెల్లూరులోనూ చిత్తూరులోనూ సెటిల్ అయి ఉంటాడు. ఆహా, నువ్వే నిర్ణయం చేస్తావా? వాడేమో నాకు చెప్పాడు, వాడిక్కడికి వస్తే మాత్రం మీరు ఊరుకుంటారా, ఓ మాట్లాడతారు కదా. ఎక్కడున్నావు? ఉదయాన్నే ఆఫీస్కి రమ్మన్నానుగా. అయ్యో అన్న, నేను రాస్తున్నాను, టైం పోయిందో తెలియలేదు, ఇదిగో వస్తున్నాను. అవసరం లేదులే, నేను ఈ ఫ్లాట్ కిందే ఉన్నాను, వెంటనే పైకి వస్తాను, సరేనా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను అక్కడికి బయలుదేరాను. ఈ అవతారంతోనా? నమ్మేనులే. $75,00,000, 3% వడ్డీ. అసలు వడ్డీ కలిసి ఇప్పుడు ఎంత అయింటుందో. ఏంటి సార్? ఏం లేదు, మనం విశాల్కు అడ్వాన్స్ ఇచ్చాం కదా, అదే అంటున్నాను. $75,00,000 ఇచ్చాను 24 నెలలకు ముందు. ఈ నెలకు వడ్డీ ఎంత ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అంతే. సార్, ఇంకా కొంచెమే ఉంది, క్లైమాక్స్ రాసాక మనం వెళ్ళి చెప్పేద్దాం. ఊళ్ళోని సమస్యలని తెలుసుకుని ఫేస్బుక్లో పెట్టడానికే నీకు టైం సరిపోతుంది. ఇక దీన్ని కంప్లీట్ చేసే టైం నీకెక్కడుంది? సార్, అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగింది? ఏదో చెప్పబోతున్నట్టున్నావు. అవును, అది మర్చిపోయాను.
సార్, నేను క్లైమాక్స్ మాత్రమే రాయాలి. విశాల్కి కథ చెప్పడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాను. అది సరే, క్లైమాక్స్ ఎలా వచ్చింది? భయంకరంగా వచ్చింది. నేనే చెప్పుకుంటున్నాను అనుకోవద్దు, చాలా బాగుంది. అలాగా? అలాగైతే నేను ఇప్పుడే విశాల్తో మాట్లాడతాను. హలో, నమస్తే విశాల్. నేను ప్రొడ్యూసర్ బేబీని, యాక్టర్ బేబీని. ఆ రోజు 75 లక్షలు డబ్బిచ్చాను కదా, అదే ప్రొడ్యూసర్ని. నేను ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ అడిగాను. అది అద్భుతంగా ఉంది విశాల్, నిజంగా అద్భుతంగా ఉంది. అందుకే కాల్ చేశాను. వెంటనే మీకు చెప్పాలనుకుంటున్నాం. రెండు రోజులు మీరు రెడీనా? రెండు రోజులు. అది క్లైమాక్స్ పంచు రెడీ చేస్తున్నాడు, 2 రోజుల్లో అయిపోతుంది. అయ్యో, ఏదేమైనా కథని సరిగ్గా ఫినిష్ చేసి కంప్లీట్ చేయాలంటే మనకు ఇంకొక 4 రోజులు పడుతుంది. 4 రోజులు. సండే వైజాగ్ లో ఉంటారా? బెస్ట్ బెస్ట్. అలాగైతే మీరు ఆదివారమే వచ్చి స్క్రిప్ట్ చదవండి. ఫోన్ మాట్లాడుతుంటే అడ్డుపడతావేంటి? అది కంగారుగా మాట్లాడుతున్నప్పుడు. ఇలా చూడు, ఒక విషయాన్ని గుర్తుంచుకో, ఆదివారం వచ్చిందంటే చాలు, నువ్వు క్లైమాక్స్ రాసినా సరే రాయకున్నా సరే రాసినంత వరకు తీసుకెళ్లి చదవాలి. అర్థమైందా? నేను మళ్ళీ చేస్తాను. ఎన్నిసార్లు చేశాను? రాత్రి 3 గంటల వరకు ఆన్లైన్ లో ఉన్నావు కదా. నేను మళ్ళీ చేస్తాను. నేను మీటింగ్. నిజంగానా? స్క్రిప్ట్ రాసేవని నాతో చెప్పనే లేదే. మళ్ళీ చేస్తాను. ఇప్పుడు ఎందుకు నా వెంటనే కాల్ కట్ చేశావు? కోపంగా ఉన్నావా ఏంటి? కొంచెం కూడా శుభ్రం లేకుండా ఉంది. నేను మళ్ళీ చేస్తాను. నేను ఇక నీకు కాల్ చేయను. సరే, ఏదో ఒకటి చేసుకో. అంటనీ, ఇలా చూడు, ఒక విషయాన్ని నీతో ఓపెన్గానే మాట్లాడతాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఈ డెడ్ లైన్ని నువ్వు క్రాస్ అయితే ఐ విల్ డ్రాప్ ద ప్రాజెక్ట్. నువ్వు తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలి. మొదటి సినిమానే సూపర్ హిట్ చేసిన డైరెక్టర్ కాబట్టి అంత బిజీగా ఉండే విశాల్ లాంటి హీరో నీకు డేట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచాయి. ఇంతవరకు నేను ఏ సినిమా తీయలేదు. దీన్ని నమ్మి నేను ఇంకా కూర్చోలేను. నువ్వు వెంటనే కూర్చొని స్క్రిప్ట్ కంప్లీట్ చేయి. అలా చూడు, దాన్ని ఊరికే షో కోసం అక్కడ తగిలించలేదు. టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. సార్, ప్లీజ్ టెన్షన్ అవ్వకండి, నేను రాస్తాను. డెడ్ లైన్ లోపు నేను పూర్తిగా ఫినిష్ చేసేస్తాను. ఈ రూమ్ ఎంత చిందరవందరగా ఉంది. యాంటనీ, ఇది నీ రూమ్ కాదు, ఇది నీ మనస్సు. నువ్వు ఒక పని చేయి, క్లైమాక్స్ నువ్వు ఇక్కడ కూర్చొని రాయొద్దు. నీ ఫస్ట్ సినిమా స్క్రిప్ట్ నువ్వు ఎక్కడ కూర్చొని రాసావు? చిన్నప్పుడు కనులు మెల్లగా తెరిచినప్పుడు చేతిలోన మనసు దాచిన మెరిసే మెరుపును ఆపగలరు. మనసునున్న స్వప్నలోకం ఎవరు తెరిచే ఊహలోకం? వెనుక మంచి రోజును మరుచను, ముందు ఉన్న ఆ మంచి కాలం. కాలు తెలియక వెతికిన ప్రేమతో చేర్చి సూర్యుడు నిద్ర లేచినప్పుడు కనులు మెల్లగా తెరిచినప్పుడు
చేతిలోన మనసు దాచిన మెరిసే మెరుపును ఆపగలరో? మనసునున్న స్వప్నలోకం ఎవరు తెరిచే ఊహలోకం? వెనుక మంచి రోజును మరిచను ప్రేమతో చేర్చి కట్టిన గూడెలు. అది చెప్పడానికే కదా నీకు ఫోన్ చేస్తూ ఉన్నావు. ఎన్నిసార్లు చేసావు, నువ్వే ఫోన్ తీయలేదు. సరే ఊరికే కదా, ఎలా పగిలిందో చెప్పండి. అది దాని స్టాండ్ విరిగి కింద పడింది. అదెలా స్టాండ్ విరిగిపోతుంది? లోపలున్నాడుగా ఒకడు, వాడు గుద్ది గుద్ది లోపలున్న నీళ్ళు బయటకు వచ్చేసి టేబుల్ మొత్తం బాగా నాని విరిగిపోయింది. మనం అది చూసుకోం కదా, మన అదృష్టం కొద్దీ అది వెనక వైపున విరిగింది. తాత కూడా దాని ముందే కూర్చున్నాడు రా. ఊరికి అలా చూడకుండా వెళ్ళి బయట నీళ్లు ఒంపిరా. హాల్ మొత్తం నీళ్ళు నిండిపోయాయి. అమ్మ ఇంకా తుడుస్తూనే ఉందిరా పాపం. అబ్బో, అంత బాధగా ఉంటే వచ్చి మీరే తుడచ్చుగా. ఆ మిక్కిని ఇందులోనే వేసుంటారు కదా, ఆ పాత్రని అలాగే మూసేయండి. లేదా బయటికి దూకేస్తుంది. మిక్కిని వేసి ఉంచిన గిన్నె మూయలేదని నీకెలా తెలుసు? హలో, ఒరే, మిక్కిని వేసి ఉంచిన గిన్నె మూయలేదని నీకెలా తెలుసు? అది మన చాల్స్ ఇన్స్టాలో స్టోరీగా పెట్టాడు. ఏమిటి స్టోరీయా? నేను మళ్ళీ చేస్తాను, మళ్ళీ చేస్తాను, పెట్టండి. హలో హలో, స్టోరీయా? ఏడివాడు, అదే మన చార్ల్స్ ట్యాంక్ విరిగిపోవడం ఒక స్టోరీగా చేసి ఇంటర్నెట్లో వేశాడంట వాడు. దేశానికి ఇప్పుడు అదే ముఖ్యం. చాలా డీటెయిల్డ్గా వేశాడంట. మిక్కీని ఉంచిన గిన్నె మొయ్యలేదని వాడు అంటున్నాడు. యా, వాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పవర్. వీళ్ళు మొదలుపెట్టి చాలా రోజులు అవుతుంది, కానీ ఏం డ్యాన్సో అర్థం కావటం లేదు. ఇలాంటి విషయాలతోనూ డబ్బు సంపాదిస్తున్నారు? ఇన్స్టాగ్రామ్లో నేను చూశాను. అవును, మీ ఇంట్లో ట్యాంక్ పగిలిపోయింది కదా. అది నీకెలా తెలుసు? మీ ఇంట్లో చీమ చిట్టుకోమన్నా ఇన్స్టాగ్రామ్లో రాసేస్తాడు కదా చార్ల్స్, అందువల్ల తెలిసింది. ఆంటీని కూడా చెప్పాడు. స్టోరీ అంటున్నారు, అదేంటి? భలే కనిపెట్టారు కదా. ఏంటమ్మా, ఏంటి విశేషం? చూడు ఎలా ఉన్నావమ్మా. ఏంటమ్మా విశేషాలు? పాప ఎక్కడ? చూపించు. ఇంట్లో కూడా కోటు సూట్ వేసుకుని తిరుగుతున్నారన్నమాట. సరే సరే, ఆగాగు, నేను మాట్లాడాలి. అమ్మాయి, నీదో ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పలేను, మీ అమ్మ చెల్లెలు చంపేస్తారు. ముళ్ళు గుచ్చుకుంటేనే కదా తెలుస్తుంది. అదేమి సాధారణమైన విషయం కాదమ్మా, నా గొంతు నుంచి రక్తం కూడా వచ్చింది. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నీళ్లు తాగితే సరి అవుతుంది. బ్రష్ గొంతుకులో గుచ్చుకున్నా బ్లడ్ వస్తుంది. ఎక్కువగా ఆలోచించకండి, వదిలేండి. నువ్వు పెట్టే పెట్టే, అందరూ ఒకటే ఓవర్ థింకింగ్ అట. ఇదిగో నువ్వే చూడు, నిన్న రవ్వ ముద్ద తిని ఒకటి వెంటనే చచ్చిపోయట. చెబితే విషయం నమ్ముతావా? అద్భుతం కదా చావడమా. కాదురా, అంత దూరంలో ఉన్న నీ కూతుర్ని మనవరాలను చూడడానికి ఇందులో ఒక నొక్కు నొక్కితే చాలు కదరా. నా కొడుకును చూసి ఎన్ని రోజులైందో తెలుసా? హలో, ఎప్పుడు? ఏంటో చెప్పు. అలాగా వినిపిస్తాం చెప్పు. అరే కాస్త ఎక్కడైనా నించోని మాట్లాడు. నువ్వు మాట్లాడితే వినిపించట్లేదు అమ్మా. టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించు. వాడు సీరియస్ గా ఏదో మాట్లాడుతున్నాడు కదా, సౌండ్ కాస్త తగ్గించు. ఫోన్ పెట్టే పిచ్చిదానా, కోపం తెప్పించుకో. షిట్.
ఇందాకేదో చెప్పారేంటి? ఏం లేదు. గడ్డం ఇంత జుట్టు ఏంట్రా ఇలా ఉన్నావు? ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వు వస్తున్నట్టు చెప్పలేదే. నువ్వేదైనా తిన్నావా? రే, ఏదైనా తిన్నావా అని అడుగుతున్నాను. మా తినడానికి ఏముంది? తినడానికి అన్ని రెడీగా ఉన్నాయి, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. యో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వండర్ఫుల్ వీడియోస్ ని ఇంకా ఎన్నో చూడాలనుకుంటే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ ని అలాగే గట్టిగా గుద్దండి. ఇట్స్ మీ చార్ల్స్ హాలీవుడ్ వే సైనింగ్ ఆఫ్. బై బై. నిన్ను ఎవడైనా గుర్తు దాన్ని కూడా బ్లాక్ చేస్తావు నువ్వు? డైరెక్టర్ సార్ ఎప్పుడు వచ్చారు? హాయ్. ఏంటి ఇది రూమా? ఏంటి బాలేదా? సరే సరే బయలుదేరిక. నన్ను తను మీకు ప్లీజ్. నేనే కష్టపడి ఈ సెటప్ వైఫై సెట్ చేయడానికి చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. పాస్వర్డ్ మార్చావా ఏంటి? మార్చాను. నీకు చెప్పను. నీకు చెప్పను. చెప్పవంటరా? నీకు చెప్పను. అదే పాస్వర్డ్ టైప్ చేయి. NEEKU. నీకు చెప్పనా? సరే చెప్పు. అదే టైప్ చేయి. థ్యాంక్ యూ. అది ఇవ్వు. ఇవ్వరా? అన్నంలో పులుసు వేసుకుని బాగా తినరా. ఇదిగో నువ్వు వస్తున్నావని నాకు ఒక ఫోన్ చేసి ఉంటే నేను ఏదైనా రెడీ చేసి ఉండేదాన్ని కదరా. ఏయ్, ఇంకాస్త కూరవేనా? బాగా తినండి. ఈ ఫిష్ ట్యాంక్ ఎందుకు అక్కడ పెట్టారు? అప్పుడప్పుడు ఇలాగ మారుస్తూ ఉంటేనే పగిలిపోతుంది. దాన్ని అక్కడ ఉంచితే అటు ఇటు వెళ్ళి వస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉందిరా. మీ పాత టేబుల్ అది ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి కదరా. ఏమంటున్నారు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు చూస్తే ఏం బాగాలేదు. నువ్వు సడన్ గా వచ్చి అదెందుకు అక్కడ ఉంది, ఇదెందుకు ఇక్కడ ఉందని అడుగుతావేంటి? అక్కడున్న నీకు ఇక్కడున్న విషయాలు ఏమైనా తెలుస్తాయా? భోంచేస్తున్నాడు కదా ఇప్పుడు ఎందుకు? లోపలికి వచ్చేటప్పుడు నువ్వు చూడలేదా? రోజు ఎంత కష్టపడుతున్నావో మాకే తెలుస్తుంది. అవసరానికి ఫోన్ చేస్తే తీస్తున్నావా నువ్వు? రేయ్ రేయ్, ఇట్రా భోంచేసి వెళ్ళు. వద్దు, చాలు, వచ్చి కూర్చోరా. పోనీ, ఇదిగో ఈ సపోటా పండు అయినా తిను, మన గార్డెన్ లో పండింది. తాతయ్య బ్రో, బాత్రూమ్కి వెళ్ళొచ్చావా? క్లియర్ అండ్ పర్ఫెక్ట్. అయితే సూపర్. ఇదిగో ఇదిగో పెద్దోడా, మరి అక్కడ విశేషాలు ఏంటో చెప్పు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. చెప్పడానికి ఏమీ లేదు. ఆ ప్రియా వాళ్ళ అమ్మా నాన్నతో మనం మాట్లాడదామా? సమయం రావాలి కదా. ఇంకెప్పుడురా సమయం వస్తుంది? వయసు అయిపోతుంది కదా. చెప్తున్నా అందరూ వినండి. ఇంకొక 7 రోజులకి ఎవరు ఇలాంటి విషయాలు మాట్లాడి నా మైండ్ని స్పాయిల్ చేయకండి. నాకు చాలా పనులున్నాయి. సరేనా, ప్లీజ్. ఏమిటే నువ్వు? ఎవరిని ఏమీ అనకూడదు. ఏదోనంటే ఇది బాగాలేదు అది బాగాలేదు అని ఒక్కలు. ఏంట్రా ఇక్కడ అమ్మా నాన్న పిల్లలతో ఏం మాట్లాడకూడదా? నన్ను తిడతావు ఎందుక? మా వెళ్ళి నీ పెద్ద కొడుకునే తిట్టు వెళ్ళు. ఎక్కడ మాట్లాడిస్తున్నాడు? మాట్లాడితే కోపడుతున్నాడు. కాస్త నిదానంగా చెప్పుండొచ్చు కదా. నిదానంగా చెప్తాను. మామయ్య గారు కూర వేయమంటారా? వాడు నీతో ఏదైనా చెప్పాడారా అక్కడ ఎలా ఉంది ఏంటి అని? అన్న తమ్ముళ్ళు అన్నాక 125 విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. అవన్నీ మీకు చెప్పాలా ఏంటి? గొప్ప అన్నతమ్ములు. ఒక నిమిషం, ఆ స్క్రిప్ట్ ఏదో 7 రోజుల్లో కంప్లీట్ చేయాలంట. ఆ కథని విషయాలకి చెప్పాలంట, లేదంటే ప్రొడ్యూసర్తో గొడవ వద్దని చెప్పాడు. మరి నువ్వు నిద్రపోలేదా? వాడు నిద్రపోయాడా? రూమ్లో ఇంకా లైట్ వెలుగుతోంది. సాధారణంగా వాడి ఇంట్లో ఉంటే వచ్చి గుడ్ నైట్ చెప్పి ముద్దు పెట్టి వెళ్ళి నిద్రపోతాడు. టెన్షన్గా ఉన్నాడో ఏమో, ఎక్కువగా ఏదో రాయడానికి ఉందనుకుంటా.
గుడ్ మార్నింగ్ ఆంటనీ. వర్క్ అంతా ఎలా వెళ్తుంది? అశ్రద్ధ చేయొద్దు, ఇంకా 6 రోజులే మిగిలింది, త్వరగా కానిపో. అర్థమైందా? నింగంతా ఆశయాలు ఈ మట్టిలో నాటినప్పుడు కళ్ళు ముందే తెలిసిందే అద్దంలో కనపడలాగే కణులునే మూసి ఉన్నప్పుడు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నీ స్టోరీ చూసి నువ్వు ఇంటికి వెళ్ళావని తెలుసుకున్నాను. అడును వై ఐమ్ బీయింగ్ ఇగ్నోర్డ్ లైక్ దిస్. నేను ఇక నీకు సమస్యలు ఇవ్వను, నేను వెళ్తాను, బాయ్. నిజంగా బాయ్. కణులునే మూసినా కూడా వెలుగున వచ్చిందే నా చెవి మూగపోయినా వినపడనే. అయ్యో నా మనసులనేమో, అయ్యో నా మెదడులనేమో, నా ఈ గతి మారేదెప్పుడు, ఈ కాలం కలిసేదెప్పుడు, ఈ ఇల్లే కదలా మారేను. కాలు తెలియక వెతికిన ప్రేమతో చేర్చి కట్టిన గూడు. ఎంత శుభ్రం చేసినా అంతే కదా. చెప్పండి సార్, కొత్త మొబైల్ని తీసుకోవడానికి వచ్చారా? అవును, చూడడానికే వచ్చాను. లేటెస్ట్గా ఏం వచ్చాయి? చాలా మోడల్స్. వచ్చా ట్యాంక్స్ అంగా చూడండి, వచ్చిన పని వదిలేసి అన్నీ చేస్తారు. వెళ్ళొస్తాను. చూడన్నా, ఇదే ట్యాంకు, ఇది బాగుంది, ఇదే కొనుక్కుందాం. ఓకే, ఇది సరిపోతుందా అని ముందు అన్నయ్యని అడగరా. ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇద్దరు గొడవ పడకండి. వాడికి చూపించాలంటే వాడిని కూడా ఇక్కడికి తీసుకురావాలి కదా. నీకు వాట్సాప్ ఉంది కదరా, అందులో వీడియో కాల్ చేసి చూపించు. రే ఇదిగో, ఇదే ట్యాంకు. ఓకేనా? ఇంత పెద్దది అవసరమా? ఇందులో అయితే ఇన్బిల్ట్ ఫిల్టర్ కూడా ఉంటుంది. సరే అయితే అదే తీసుకో. సరే, పెట్టేది పెట్టేది, ఇటు. హాయ్ పెద్దోడా. హాయ్ హాయ్ హాయ్. నీ కథ ఎంత దూరం వచ్చింది? క్లైమాక్స్ దొరికిందా? నా ఫోన్ వాడికి ఇవ్వండి. సరే, నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, నువ్వు రాయి. ఇదిగోరా, నా పెద్ద కొడుకు ఫిల్మ్ డైరెక్టర్, 7 రోజుల్లో క్లైమాక్స్ ఫినిష్ చేసి విశాల్కి చెప్పబోతున్నాడు, సూపర్ స్టార్. అతనేమో అయిపోయిందా అయిపోయిందని రోజు ఫోన్ చేసి అడుగుతున్నాడు, ఏం చేయమంటారు? ముందు నాన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. నాన్న బయలుదేరదామా? ఏంటి లీలా, మీ కోడలతో చెప్తే చేపలు శుభ్రం చేసి ఇచ్చేదిగా. ఏం చేయను చిన్నమ్మా, వంట గదికి రానే రాదు, చేపల వాసన అసలు ఇష్టం లేదంట. తింటుందా? వంట చేస్తే బాగా తింటుంది, అందులో ఎలాంటి లోటు లేదు. చెయ్యి నీళ్ళల్లో తడవకూడదు. చేతికేమింది కట్టుకుంటున్నారు? చేప కోస్తుంటే తెగింది. అమ్మ రాస్తున్నారని చెప్పింది, ఏమైంది, క్లైమాక్స్ దొరికిందా? 5-6 క్లైమాక్స్ దొరికాయి, కానీ ఏది నిర్ణయించుకోవాలో తెలియడం లేదు. అలాగా అంతే కదరా బాబు. నా కొడుక్కి ఓ ఉద్యోగం ఇప్పించు, ఊరికి అటు ఇటు గాలి తిరుగు తిరుగుతున్నాడు. సినిమాలో ఏదో ఒక ఉద్యోగం, లైట్ పట్టుకోవటమో లేక నటించడమో. ఆ ట్యాంక్ వచ్చిందిరా? చూసుకున్నాడు. ఎందుకురా లోపలికి వచ్చినప్పుడల్లా ఫ్రిడ్జ్ తెరుస్తారు, ఇప్పుడు ఒకటి తెరిచి బయటికి వెళ్ళాడు.
ఫ్రిడ్జ్ అయినా ఫోన్ అయినా లోపల ఏమీ లేకపోయినా సరే అప్పుడప్పుడు ఓపెన్ చేయకపోతే మనసు కష్టంగా ఉంటుంది. అలాగా ఇదిగోరా నువ్వు అడిగిన సైజు, జాగ్రత్తగా దించండి. మీ సినిమా చూసాను, చాలా బాగుంది. సినిమా క్లైమాక్స్ అంతా దొరికిందా? విశాల్ కదా హీరో, సూపర్ నాన్న చెప్పారు. నువ్వు వెళ్ళి రాయిరా, ఇవన్నీ నేను చూసుకుంటా అన్న. ఒక సెల్ఫీ బాబు, ఇక్కడ మెట్లు ఉన్నాయి, చూసుకుంటారండి. థ్యాంక్ యూ అన్న. రే ఏంట్రా ఫోన్? ఇలా 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 రండి. ప్రియాస్ డాడ్. కవర్ ఫోటో చాలా బాగుంది. బామ్మ గీసింది. బామ్మ గీసిందా? అందుకే మీ గుండు కరెక్ట్గా సూట్ అయింది. కష్టపడి గీసింది, బలవంతంగా నేనే గీయించాను. డాడీ నేను వెళ్ళొస్తాను. ఈరోజు వెళ్ళన్నావు? లైబ్రరీ వరకు వెళ్ళాలి. ఓ డాడీ అయితే నేను వెళ్ళొస్తాను. ఏంటి? ఎందుకంటే కాస్త డొమెస్టిక్ వైలెన్స్ డీల్ చేయాల్సి ఉంది. సరే వెళ్ళు. టీ తర్వాత తాగొచ్చులే. నేను డ్రాప్ చేస్తాను. తిరిగి ఎగురుకుంటూ రావాలా? మీరందరూ చాలా బిజీ అయిన మనుషులు కదా, తిరిగి దింపడానికి మీకు టైం ఉంటుందా? అసలు ఏంటిది, నేనే డ్రాప్ చేస్తాను, మళ్ళీ నేనే తీసుకొస్తానులే. హలో కిచ్చు, ఇదిగో నేను వస్తూనే ఉన్నాను. 10 మినిట్స్ నువ్వు ఇంట్లోనేగా ఉన్నావు, పోరా ఒంటరిగానే. సరే. వాడింటికి నువ్వెందుకు వెళ్తున్నావు? ఇంట్లో లైబ్రరీకనేగా బయలుదేరావు. చెవులు వినిపించట్లేదా నీకు? దేవుడా, డాడీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. అప్పుడు వాడే చెప్పాడు అందరూ విష్ చేసేటట్టు ఒక వీడియో చేద్దామని, అందుకే ఇప్పుడు వెళ్తున్నాను. చాలా గొప్పడికి ఇచ్చావు ఇలాంటి పని. నువ్వేగా చెప్పావు వాడు మంచోడు కాదు, అలాంటి వాడు అది అని, కానీ వాడింటికి వెళ్ళాలి కదా. సరే నేను వెళ్ళను, అయితే నువ్వే డీల్ చేయి. నేను అక్కడికి వెళ్ళను, నువ్వే హ్యాండిల్ చేయి. ఏంటి చేయవా? నేను చేస్తాను. నువ్వు చెయ్యవు అంటే అప్పుడు నేను వాడిని చేయమంటాను. చేస్తానని చెప్తున్నానుగా. శ్రమంగా ఉండదా? మీరందరూ చాలా బిజీ అయిన మనుషులు కదా. అమ్మా తల్లి కాపు నేను చేస్తాను. అమ్మ తల్లి అంట, ఇదో చాలా కష్టమైన పని చెప్పినట్టు చెప్తున్నావు అంటని. నేనేం కావాలని అలా చెప్పలేదు, కానీ నీ ఎక్స్ప్రెషన్ చూస్తే అలాగే అనిపిస్తాను. అయితే నువ్వు నా మొహం చూడకో, ఇన్ని సమస్యలు జరుగుతున్నా అర్థం చేసుకోకుండా ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడిచినంతగా ఏం చెప్పాను? You're my everything. You're my sweetheart. You're my world. I'm happy when you're around me. ఇవని నేను పంపానా? అది కూడా నీకు గుర్తులేదు కదా అంటో. ఇంతకు ముందంతా నువ్వు బాధగా ఉన్నప్పుడు ఎప్పుడు నాకే కదా కాల్ చేస్తావు. I miss the way you used to be. సార్, ఏమైంది? క్లైమాక్స్ ఏదైనా మూవ్ అయిందా? మూవింగ్లోనే ఉన్నాను. అయితే అయిందా? అయిపోవచ్చింది. చూసావా, నేను చెప్పానుగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని రాస్తే పూర్తవుతుంది అన్నానుగా. అవునవును, ఇప్పుడు బాగొచ్చింది. గుర్తుంది కదా సండే, మనం వెళ్ళి ఈ కథని అద్భుతంగా చెప్పి ఎలాగైనా ప్రాజెక్టు మొదలు పెట్టాలి. త్వరగా కానివ్వు. సరే, దయచేసి ఇలా ఏడవడం ఆపేసి, ఇది చిన్న విషయమే కదా, నేను చేసిస్తానులే, వీడియోనే కదా. సరే ఇక ఏడాడు ఆపు, నేను చేసిస్తానులే. సరేనా? 50వ పుట్టినరోజుని చేసుకుంటున్న జోసెఫ్ లోపస్కి మా యొక్క హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు, మరియు నిండు ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలి. సూపర్ టైమింగ్. ఓ, దీన్ని సినిమాలాగా చేస్తారన్నమాట. నాన్నకు ఒకసారి చూపించరా? చూపించడానికి ఇది ఇంకా రెడీ అవ్వలేదు నాన్న. అయితే ఈ విషయం జోసెఫ్కి తెలియదు కదా,
తెలుసుకున్న తర్వాత ఇలా సర్ప్రైజ్ అవుతుంది నాన్న. వాడు వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ఇస్తున్నాడు, మీ అమ్మకి నాన్నకి కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వరా? ఇదిగో ఇది ఒకసారి చూసి చెప్పరా. ఏంటి ఫోనా? ఆ మీ దగ్గర ఉందిగా. ఉంది, అయినా మీరందరూ వాడుతున్నారు కదా ఇలా ముట్టుకునే ముట్టుకునే వాడే ఫోను. ఏది, స్మార్ట్ ఫోనా? బెస్ట్. ఎరా నా కొడుకు పెద్ద ఫిల్మ్ డైరెక్టర్ అయినప్పుడు నేను ఇలాంటి చిన్న ఫోన్ పెట్టుకుంటే వాడికే కదరా అసహ్యం. కానీ మీరు యూజ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఉపయోగిస్తున్నా కదరా తెలుస్తుంది, అయినా నేర్పించడానికి మీరు అందరూ ఉన్నారు కదా. ఇది మన జోసెఫే కదా, ఆటోబయోగ్రఫీ. ఇది ఎప్పుడు వచ్చింది, నేను చూడనే లేదే. ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇది 50th బర్త్డే ఉంది కదా, అప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇప్పుడు చాలామంది ఇలా రాస్తున్నారులే, ఊరికే బిల్డప్ కోసం కదూ. అనుకున్నంత మాత్రాన ఎవరు రాయలేరు. నానా ఇలాంటి బుక్ మీరు రాయగలరా? కావాలనుకుంటే రాయొచ్చు, అందులో ఏముంది? ఏమని రాస్తారు? లైఫ్లో మనకి ఏదైనా ఎక్స్ట్రాడినరీగా జరిగితేనే ఇలాంటి బుక్ రాసే అవకాశం ఉంటుంది. అవునులే, మీ డాడీ పెద్ద ఎక్స్ట్రాడినరీ కదా. అందులో డౌటే ఉంది, లైఫ్లో మీకంటే 10 ఏళ్ళు చిన్నవాడే, ఆయన చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. కావాలంటే ఊరికే జోసెఫ్ లోపస్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. 2-3 పిహెచ్డీలు, ఫేస్బుక్లో చాలా ఫాలోవర్స్. ఇదిగో ఈ పేజ్ చూసావా, చూడు. ఇదంతా అతని అచీవ్మెంట్స్. మీ బయోగ్రఫీ రాయడానికి సగం పేజ్ కూడా నిండదు. కావాలంటే వెరైటీగా పేరు పెట్టుకోవచ్చు. నేను ఆలివర్ ట్విస్ట్ అని. నాకు ఇంతకుముందు షాప్ ఉండేది, దాన్ని మేనేజ్ చేయలేక దాన్ని ముయ్యాల్సి వచ్చింది అని. ఇప్పుడు మా డాబా పైన వెజిటేబుల్స్ పండిస్తూ నేను ఖాళీగా తిరుగుతున్నాను అని. ఇంతకన్నా రాయడానికి ఇంకేముంది? ఇది సగం పేజ్ కూడా రాదనుకుంటాను నాన్న. అన్నయ్య, ఓ ఏమిటి శబ్దాలు? ఏంటన్నా, నాన్న బాధపడతారు కదా. బాధపడతాడా, ఎవట్రా చెప్పింది నీకు పిచ్చోడా? ఏంటి కుక్కొచ్చింది? ఈ మనిషి ఊరికే భయపెట్టేస్తారు. నేను ఒలివర్ క్విస్ట్. ఇంతకు ముందుగా కొట్టు పెట్టుకున్నాను, కాలానికి తగినట్టుగా మారలేక కొట్టు మూసేశాను. ఇప్పుడు ఇంటిపైన ఒక చిన్న కూరగాయల తోట పెట్టుకొని బతికేస్తున్నాను. మనసులో పెట్టుకుని అలా చెప్పి ఉండడు. అయినా వాడు అలా అనేసరికి రాత్రంతా నాకు నిద్ర పట్టలేదురా. ఈ 60 సంవత్సరాల జీవితానికి అసలు అర్థమే లేనట్టు అనిపించింది. దానికేంటి ఇప్పుడు కథ రాస్తావా? ఆత్మకథ, ఒలివర్ ట్విస్ట్ ఆత్మకథ. దానికిప్పుడు మన జీవితంలో ఏదైనా ఎక్స్ట్రాడినరీగా జరగాలి కదా. ఏంట్రా? ఏమిటి? ఎక్స్ట్రాడినరీగా ఏమీ లేదా, కొంచెం బాగా ఆలోచించు, ఏదో ఉండుంటుంది.
అయ్యో భయపడ్డాను. ఏంట్రా మన జీవితంలో కూడా ఉందిరా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ సంఘటన. చెయ్యి నోర్మయ్యి, అందుకని అర్ధరాత్రి ఫోన్ చేసి భయపెడతావని ఉన్నాను. చెత్త వెధవా, నీకేదో అయిందని భయపడి చచ్చాను. ముందు ఫోన్ పెట్టు. ఎలా నిద్రపోతుందో, పిడుగు పడినా తెలియదు మొద్దు నిద్ర. అమ్మా అమ్మా, నా ఎల్లో టీషర్ట్ చూసావా? అమ్మా నా ఎల్లో టీషర్ట్ చూసావా? అమ్మా ప్యూమా టీషర్ట్ చూసాను. రెండు దోశ చట్నీ తినేసి ఇప్పుడే బయటకు వెళ్ళింది. జోక్ బాగుంది. నానా నా ఎల్లో టీషర్ట్ చూసావా? నానా నా 3,000 రూపాయలు ప్యూమా ఎల్లో కలర్ టీషర్ట్ తీసుకొని బాత్రూమ్ తుడుస్తున్నారేంటి? సారీ చిన్నోడా. నాన్నా పైన అన్నయ్య ఫోన్ బుక్ చేస్తున్నాడు కదా, అలాగే నాకు టీషర్ట్ కూడా బుక్ చేయమని చెప్పు. అన్నయ్య మీరా, రండి. సూర్య లేడా? లోపల ఉన్నారు. అర్ధరాత్రి ఏదో ఫోన్ వస్తేను మాట్లాడుతూ ఉన్నారు. హార్ట్ అటాకో లేకపోతే స్ట్రోకో వస్తుందని గుండె పట్టుకొని ఉన్నారు. ఇదేం ఫోను? బాగుంది, ఇదేం ఫోన్ అమ్మా? ఒక నిమిషం అంకుల్. ఏమైందిరా? ఏవండి, ఇది తాగండి, అంతా తగ్గిపోతుంది. టీ తీసుకున్నా నాన్నయ్య? వద్దులే, నేను ఇప్పుడు తాగే వచ్చాను. నీకేమైందిరా? అదే, నిదట్లో లేస్తే హార్ట్ అటాక్ వస్తుందంట, ఫేస్బుక్ లో చూసారు. ఏంటి అది? ఒక చీమే ఏం కాదు, తాగండి. చీమైతే మాత్రం అది నా గొంతు నుండి లోపలికి వెళ్ళి లంగ్స్ కట్ చేయంటే ఇంటర్నల్ బ్లీడింగ్ చచ్చిపోతాను. అయితే నాకు ఇవ్వండి, మీరేం తాగక్కర్లేదు, కూర్చోండి. ఏమే, ఓ కాఫీ ఇవ్వు వితౌట్ చీమా. అరే చీమలకి ఎందుకురా భయపడుతున్నావు, కంటికి మంచిదే కదా. వీడుకో కాఫీ విత్ చీమా. నువ్వు చేసింది కరెక్టేరా, వాడు కావాలని అలా మాట్లాడలేదు. కొత్తగా ఫోన్ బుక్ చేస్తున్నాడు నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. అలాగా నేను చెప్పాను కదా, ఎందుకు అర్ధరాత్రిలో ఫోన్ చేసి మనిషిని చంపేస్తావు? స్ట్రోక్ జస్ట్ మిస్. నువ్వు నీ స్ట్రోక్ నువ్వు ఇట్రా రారా చెప్తాను. అవును, ఆ సంఘటన మనం ఎలా మర్చిపోయాంరా? 47 సంవత్సరాలైంది కదరా, అందుకే మర్చిపోయాం. ఎప్పటికీ ఆ రోజును తలుచుకుంటే నా కాళ్ళలోంచి వణుకొస్తుంది తెలుసా. అది విన్న తర్వాత ఆండ్రీ ఏమన్నాడు? నేను చెప్పలేదురా, వాడు బెటరంగా అన్నాడు కదా, అందుకే వదిలేసా. తమాషా కాదు, వదిలిపెట్టదు, నువ్వు చెప్పి తీరాలి. చెప్పాలంటా? చెప్పాలి. పెద్దోడా చాలా బిజీయా? నువ్వు ఆ రోజు అడిగేవు కదా నా లైఫ్లో ఎక్స్ట్రా ఆర్డినరీ సంఘటన ఏదైనా ఉందా అని. ఒక సంఘటన జరిగిందిరా. రై చెప్పండి, ఒక సెకండ్. హే బిజీయా? చెప్పు. నువ్వు ఆర్డర్ చేసావా? బుకింగ్ ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చేశాను, చేసి స్క్రీన్ షాట్ కూడా నీకు పెట్టాను చూడు. అయ్యో నేను దాన్ని గమనించలేదు, సారీ. డాడీకి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్గా ఉంటుంది. మన ఇద్దరం కలిసి షేర్ చేసుకుని కొన్నామని చెప్తే చాలు. అందులో ఏముంది, అల్లుడు కొనిచ్చిన ఫోన్ అని చెప్తే ఏమైనా ప్రాబ్లమా? సరే ఏదో ఒకటి చెప్పుకో. ఫోన్ ఆయన చేతికి ఇచ్చేటప్పుడు ఆయన రియాక్షన్ నాకు తీసి పంపించు ఫోటో. తప్పకుండా. బాగా టెక్నాలజీ కదా, ఆయనకి నచ్చిందో లేదో తెలియాలి.
మనసే గీరే మేఘం కోసం అక్కడే నిలుచున్న హాసలతో ముగిసింది కాలం నిశ్శబ్దంగా తెలియకుండానే కాలంతో ఇప్పుడే ఇప్పుడే ప్రేమతో విరిసిన పూలన్నీ రాలినట్టు అనిపించే నాకు మనసా మనసా చెప్పవే దూరం అయ్యావా జన్మ బంధాలు ఏమయ్యాయో. హలో ఏంటా తనతో చెప్పావా? ఏంటది ఆ యాంటనీతో కథ చెప్పమన్నానుగా. అదా లేదు. నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, ఫోన్ పెట్టేస్తున్నా. నీ మొదటి మాటలతో గాయపడిన మనసుతో నాత్మవేదన చింతేనే రోజు నిన్ను చూసిన నీకోసమై వేగిన కనులు ముందే మాయమైపోయేవే. నా చేతి వేలల్లో నీ వేలు ఉన్నా దారపోయవే పయనంలో శోకంలో నేనున్న వంటరిగా నువ్వు తిరిగి వచ్చేవా ప్రేమ గూటికి. మనసే గీరే మేఘం కోసం అక్కడే నిలుచున్న హాసలతో ముగిసింది కాలం నిశ్శబ్దంగా తెలియకుండానే కాలంతో ఇప్పుడే ఇప్పుడే ప్రేమతో విరిసిన పూలన్నీ రాలినట్టు అనిపించే నాకు మనసా మనసా చెప్పవా దూరం అయ్యావా జన్మ వందాలు ఏమయ్యాయో. వాట్సాప్, ఫేస్బుక్ ఇన్స్టాల్మెంట్లో దొరుకుతుందా? వాట్సాప్, ఫేస్బుక్ ఇన్స్టాల్మెంట్లో దొరుకుతుందా? ఇన్స్టాగ్రామ్ గురించి అడుగుతున్నాడు కదా. దొరుకుతుంది సార్, 16 GB ఉంది. అయ్యో 16 GBలేనా? ఓ 32 GBలేనా? లేకపోతే మేము ఎలా బతకాలి చెప్పండి. లేదు సార్, 32 నుంచి 180 GB దాకా ఉంది. అయినా రేంజ్ మారుతుంది, రేట్ ఎక్కువ అవుతుంది. లేదు వద్దు, ఇదే చాలు. 4000 అనేదే నాకు ఎక్కువే. మీరు కాస్త దీన్ని ఇంకా రౌండ్ చేసి ఒక 2000కి ఇవ్వాలి. అందుకు నేను ఫ్రీగానే ఇస్తాను సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు ఎక్కడ తుడిచాను? ఈ లీక్ ఏమిటి? లీక్ కాదు సార్, అయినా చాలా మందికి చూపించాను. ఏమని తెలీదు సార్, వర్షాకాలంలో అప్పుడప్పుడు ఇలాగ అవుతుంది సార్. ఇంతకు మించి మేడపైన అంతగా నీళ్లు ఉండదు సార్. అందులో ఒక బాత్రూమ్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నారా? అదే సమస్య, ఇంకేం లేదు. యూజ్ చేయకుండా వదిలేస్తే సమస్య తీరిపోతుంది. అయినా ఈ బాత్రూమ్ పైపు మేడపైన రాదే? అలా రావాలని ఏమి లేదు, అది కేశనాళిక అనేది ఒక దృగ్విషయం. ద్రవం ఉపరితలం ఘన పదార్థంతో దగ్గర అయినప్పుడు పైకి లేదా అణగారినట్టు మనం గమనించవచ్చు. ఈ చర్యను కేశనాళిక చర్య లేదా వికింగ్ అని అంటారు. సార్ 250 తక్కువ చేశాను సార్, ఇంతకు మించి తక్కువ చేస్తే నాకేం మిగలదు సార్. పర్వాలేదు. అవును, ఈ బాత్రూమ్ ఇక్కడ ఉందని మీకెలా తెలిసింది సార్? సార్
ఆ కాలంలో ఎలా ఉన్నా సరే క్యాసెట్స్ని వెతుక్కుంటూ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేవారు. అంత ఇంట్రెస్ట్ ఉండేది. ఆ కాలంలో మరి వీడియో క్యాసెట్ షాప్ అంటే ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఒరే చూడు ఒక నిమిషం. ఆహా చాలా బాగుందిరా, ఫుల్ సెటప్ ఉందిరా. ఇది మాత్రమేనా? నువ్వు కరెంటు బిల్లు కట్టాలన్నా, గ్యాస్ బిల్లు కట్టాలన్నా, ఫోన్ రీఛార్జ్ చేయాలన్నా అన్నీ ఇందులోనే చేసుకోవచ్చు. కానీ నువ్వు కథ చెప్పడం అది మాత్రం జరిగేలా లేదు. త్వరగా చెప్పేస్తే మంచిది. 24 గంటలు ఇంట్లోనే కదా ఉంటాడు, ఎంతైనా తను నీ కొడుకే కదరా. స్వయంగా వెళ్ళా. వాణ్ణి ఫోన్లో ఎవరైనా పిలిస్తే చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడతాడు. పక్కనున్న మనమేదని అన్నాం అనుకో, ఏ ఆ ఊ ఇలా మూతిని కోతలా పెట్టుకుని కూర్చుంటాడు. అది కాకుండా నేను చెప్పబోయేది మామూలు కథ కాదు కదరా. ఇది మరి శ్రద్ధగా వింటాడా? Hi guys, it's me, your Charles, from the channel Charles Techie. Sorry guys, tappaipoyindi. It's your channel, Charles Techie, coming with a new video. Woo! Rey, attu pakkake larchukora, nenu ikkada raaskuntunnanu kada. Neekante okkada oka room undi kada. నువ్వు రాసుకునేది అక్కడికి వెళ్ళి రాసుకోపో. వెల్ గాయ్స్, పోయిన వీడియోలో మీరందరూ నన్ను అడిగారు, అంటే కమెంట్ బాక్స్లో అడిగారు, మీరు పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారా లేదా అని. వెల్ నో గాయ్స్, ఇదంతా కూడా నేను చాలా కష్టపడి పెంచిన పంట. మొత్తం ఉన్నది 19 సబ్స్క్రైబర్స్. నిన్నెవరు అడిగారు చెప్పు. చెప్పరా? వీడిప్పుడు ఇంత వీటి వల్ల వీడియో తీసి ఇంట్రెస్ట్ అయిపోతుంది. ఎందుకు లేట్ అయింది? అదే ట్రెషరీలో చాలా జనం ఉంటాను, అందులో ఒక 2000 తగ్గుంటాయి, నెక్స్ట్ మంత్ ఇస్తానులే. ఇప్పుడంతా 1000 2000 తగ్గుతున్నాయి, ఎందుకో చెప్పడం లేదు. కొత్తగా ఒక ఫోన్ కొన్నాను. ముందు నువ్వు దాన్ని ఆఫ్ చేయి, ఏంటో చెప్తాను. ఏమన్నారు? నేనొక ఓ బా నీకే వచ్చింది పార్సల్. ఫాస్ట్ డెలివరీ ఇటువ. చాలా అందంగా ఉందిరా, ఈ కలర్ నా దగ్గర లేదు. ఓహో, ఓపో A15. థ్యాంక్ యూ అన్నయ్య. నీది కాదు ఇది, నీది అదిగో అక్కడ ఉంది. ఇదిగోండి, డైరెక్టర్ నాన్నగారికి స్మార్ట్ ఫోన్ లేదన్నారుగా. అయ్యో ఏరా, ఓపెన్ చెయ్యి, తెరవండి. ఇదేంటి, ఓపెన్ చేయకుండానే రింగ్ వస్తుంది? దానిలో నుంచి కాదు. ఏంటి, నాన్న పాకెట్ నుంచి సౌండ్ వస్తుంది. అరే లోకల్ ఫోను, ఇది ఎప్పుడు కొన్నారు? ఇప్పుడే కొన్నాను రా. నాన్న ఆశపడి ఫోన్ కొనుక్కున్నాడు కాబట్టి నానే ఉంచుకుంటాడు. ఇక ఇది, దీన్ని మనం అలాగే అనాథగా వదిలేలేము కదా, కాబట్టి నేను ఉంచుకుంటాను. ఎలాగో కొనేశారు, అయినా అది వాడడం తెలుసా మీకు? ఈ ముడుకు నొప్పుతో నేను పైకి కిందకి దిగుతూ వీళ్ళ వల్ల ప్రశాంతత లేదు. ఏంటి? ఏంట్రా, నా కొడుకు పక్కన ఒక 5 నిమిషాలు నేను కూర్చోకూడదా?
ఊరికే వచ్చి ఇలా కూర్చోరు కదా. ఓహో, అయితే నేను వెళ్తున్నానులే. ఇంకా వెళ్ళలేదా? ఏంట్రా అలా మాట్లాడుతావు, ఇంకా చిన్నపిల్లాడిలాగానే. ఏంట్రా నువ్వు అనవసరంగా పాపం నాన్నగారు. నేనేం చెప్పలేదు కదా. ఏదో వయసు అయిపోయిన కాలంలో ఆశపడి అయినా కొనుక్కున్నారు. ఏది ఏమైనా నువ్వు కొన్న ఫోనే కదరా ఆయన వాడతారు. ఇప్పుడంతా రెడీ అయిపోయింది. వాట్సాప్ కూడా అలా రెడీ చేసి ఇచ్చారా? నువ్వు ఊరుకున్నానా? నాకు ఇంకా చాలా పనులున్నాయి. పోనీ ఫేస్బుక్ రెడీ చేసి ఇవ్వరా. ఫేస్బుక్, వాట్సాప్, చాట్. నేను స్కూల్లోనే సరిగ్గా చదువుకోను, నాకు ఇలాంటివన్నీ చెప్తారా మీరు? నేను బయలుదేరుతున్నాను. రే, పోనీ కరెంటు బిల్ ఎలా కట్టాలో నేర్పించరా. అందుకు బిల్లుని చూపించే యాప్ని ఓపెన్ చేయాలి. ఒక నిమిషం, ఒక నిమిషం. మూడో పేజ్లో ఈయన ఒక సింబల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. మూడో పేజా? నువ్విప్పుడు మూడు సార్లు ఇలా ఇలా అంటూ పేజీలను మార్చావు కదరా. ఇక్కడ నంబర్ కొట్టాలి. ఏరా, నేను నిన్న ఒకటి అడిగితే నువ్వేం కోప్పడవు కదా? తర్వాత ఇలా నొక్కితే ఓపెన్ అవుతుంది. అర్థమైందా? దీనికన్నా ఎలక్ట్రిసిటీ బోర్డుకి తిన్నగా వెళ్ళి కట్టేయవచ్చు. నాన్నకు అదే కదా ఈజీ. అంతేకాదు, ఇందులో యూట్యూబ్, వ్లాగు, బ్లాగు, ఫేస్బుక్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, డిపి, ట్యాగు, హ్యాష్ ట్యాగు, లైకు, డిస్లైకు, కమెంటు, షేరు, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇంకా ట్రోల్, అలాంటివి సవాలక్ష విషయాలు ఈ స్మార్ట్ ఫోన్లో ఉంటాయి. ఇవన్నీ నేర్చుకునేటప్పుడు మీకు చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎప్పటికి నేర్చుకుంటారు? నువ్వెలాగరా నేర్చుకున్నావు? నాన్న, స్మార్ట్ ఫోన్ ని వాడడం ఎవరు నేర్పించలేరు, మనమే నేర్చుకోవాలి. నువ్వేమి నన్ను సీరియస్ గా చూడాల్సిన అవసరం లేదు. ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తే పెద్ద గొప్ప వైఫల్యం అనుకుంటున్నావా? ఇక్కడ ఎందుకు మీరు నడుస్తున్నారు? లోపలికి వెళ్ళి కూర్చోండి. ఏదైనా ఉంటే మీ నాన్నగారితో మాట్లాడుకో, నాతో కాదు. వచ్చారా? ఆయన అయితే నువ్వు చెప్పేవన్నీ వింటారు, నేను కాదు. ఎందుకు అరుస్తావు? విషయం ఏంటో చెప్పు. అది వెళ్ళి మీ అబ్బాయిని అడగండి. చిన్నమ్మా, మాట్లాడకండి. వాడి ఇంటికి రాకపోయేసరికి నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడే బాగా అర్థమవుతోంది. వాట్స్ ద మ్యాటర్ డార్లింగ్? లాగు పెట్టి కొట్టానంటే 32 పళ్ళు కింద పడతాయి, అదే మ్యాటర్. లేచి వెళ్ళరా. మావి గారు మీరు లోపలికి వస్తారా? అమ్మ అక్కడ కోపంగా అరుస్తోంది. సమస్య ఏంట్రా పెద్దోడా? ఏం లేదు, నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి వచ్చారు. వాడు అంతలా కోపడుతున్నాడంటే వాడు కోపడేటట్టు ఏం మాట్లాడేవి? వాడి ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చిందో నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావు? మనం ఆ రోజు న్యూస్ చూసాం కదా. ఏం న్యూస్? ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఇలాగే ఉంటారు. ఏమంటున్నా? అబ్బా, అదేంటంటే ఇప్పుడు అర్థమైందా? ఎవరు ఈ స్వామీజీ? స్వామీజీయా? లోక వివరం తెలియని మనిషి మీద జరగడే. రే చిన్నోడు, ఇది ఎవర్రా? ఇలాంటి టెక్నిక్స్ ని తెలుసు అనుకుంటాను? ముందు ఫెయిల్ అయినవి పాస్ అవరా? అంతా సవ్యంగానే ఉంది, దీనికే అన్ని అప్పగించాను. లిఫ్ట్ ఎక్కడ ఉందిరా? లిఫ్ట్ లో ఎందుకు, ఇందులో వెళ్దాం. అయ్యో, రే, నేను కింద పడిపోతాను రా. నాకు దీని మీద రావడం రావట్లేదు. ఏమీ తెలీదు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడు? నాకు తెలిసి నీ గురించి అయి ఉంటుంది, అంటే చిన్నప్పుడు నువ్వు చేసిన అల్లరి పనులు వాటి గురించే. దానికి కాదు. నాకెందుకు వాళ్ళ నవ్వు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నువ్వేమంటావమ్మా? మీ నాన్న కదా, చెప్పలే మరి. అయ్యో, ఏంటి ఇంత సన్నబడిపోయావు? ఏమి తినట్లేదా ఏంటి? ఏంటి చిన్నమ్మా, ఎస్కలేటర్ అంటే భయమా? ఏ, అదే లేదు. ఆ మధ్య మోకాలికి ఆపరేషన్ అయింది కదా, అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది అంతే. లేకపోతే ఇప్పుడు ఫ్లైట్ నడిపేవారు. అలాగా వేలాకోలం. సరే, పదండి వెళ్దాం ఆ కొట్టుకి. ఇదిగో ఇక్కడ, ఇక్కడ సూర్య,
నన్ను నువ్వు చూడగలుగుతున్నావా? బాగా కనబడుతున్నావు. నేను మాట్లాడుతున్నది క్లియర్ గా వినిపిస్తోందా? బాగా వినపడుతోంది. మేమిక్కడ జోసెఫ్ బర్త్డే ఫంక్షన్ కి డ్రెస్ కొనడానికి వచ్చాం. ఇదేంటి, వేరే ఫోనా? అవును, ఇది కొత్తది కొత్తది. ఓపో F15. ఫోటోస్ మంచి క్లారిటీగా ఉన్నాయి, అద్దంలా కనిపిస్తున్నాయి. ఇక నన్ను ఫోన్ పెట్టేయమంటావా? ఏమిట్రా నీకు ఇప్పుడు అర్జెంట్? నేను స్నానం చేయబోతున్నా. సరేతే మళ్ళీ కాల్ చేస్తా, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. ఓలివర్, ఓ ఫోటో తీ, అమ్మకి పంపాలి. ఎంత సంతోషపడిపోతున్నాడు, పిల్లడి చేతికి బొమ్మ దొరికినట్టు. ఇదిగో ఇది. యాక్చువల్లీ నాది 36. అవును సార్, 36. ఓకే. ఒలివర్ ఇటు. తీసావా? ఏంటి, ఓకేనా? తీసావా? ఇది చూడండి. ఒలివర్, ఇది సెల్ఫీ కాదు, అమ్మకి పంపాలి. ఫుల్ సైజ్. ఫుల్ సైజా? మీ అమ్మకి అమ్మకి పంపించాలి కదా. తీసుకోండి, రైల్వేస్ చూడండి. సార్, వర్గీస్, నువ్వేంటి ఇక్కడ? నేను ఇలాగే షాపింగ్ వచ్చాను. ఓ అవును. తమ్ముడు ఒక నిమిషం, ఫోటో తీవా. అవునవును, ఓన్లీ ముమ్మరంగా జరుగుతుంది సార్. ఫస్ట్ ఎడిషన్ ఎంతగా రిలీజ్ అవుతుంది సార్? మొత్తం 3,500. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు. ఫుల్గా కనిపిస్తున్నానా? పూర్తిగా కనిపిస్తున్నారు. అలాగే ఉండు ఒక నిమిషం. అలాగే అలాగే ఉండు. ఫోటో తీయాలంటే రౌండ్ గా ఉన్నదాన్ని ఒకటి. ఎక్స్క్యూజ్ మీ జోసెఫ్, ఫోటో తీసుకున్న తర్వాత మాట్లాడుకోండి. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను. అమ్మాయిలా చూడు, ఎలా ఉంది? ఏంట్రా, ఎప్పుడు చూసా పసుపు టీషర్ట్లు కొనుక్కునే షెల్ఫ్ నింపేస్తున్నా? కానీ ఇది బానే ఉంది కదా. సరే, ఇలా చూడండి, కొంచెం దూరంగా నిలబడ్నా. ఒక నిమిషం, ఫోటో షూటింగ్ కాదు, బామ్మకి పంపించాలి కదా, లేదంటే నా సంగతి అంతా. మనిషికి చెప్పారు, ఏది తీయండి తీయండి తీయండి, చూద్దాం తీయండి. అక్కడ నిల్చున్నారు కదా ఆయన, తీయండి. ఎందుకు అనవసరంగా చేస్తున్నారు? ఇవ్వండి, నేను తీస్తాను. తప్పండి, ఎక్కడ అంత అంత నవ్వద్దు, కొంచెం తక్కువగా. అలాగా నవ్వండి, నవ్వండి. ఓకే ఓకే, చాలా బాగుంది. ఎంతైనా అతను గొప్పవాడే, బాగా అప్డేటెడ్గా ఉన్నాడు. గ్యాడ్జెట్స్ గురించి ఆయన మాట్లాడడం వినాలి. ఇప్పుడుండే పిల్లల కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు, అంత తెలుస్తుంది ఆయనకి. ఆయన బుక్ ని చదివి చూడు, కొన్ని చాప్టర్స్ చదివేటప్పుడు చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. గేట్ ఓపెన్ చేయి. నువ్వే వెళ్ళి తెరవచ్చు కదా. రే వెళ్ళరా. నాకు ఏం చేస్తున్నావురా, దిగి గేట్ తీయరా. ఒళ్ళంతా నొప్పి, గేట్ తీయరా. వెళ్ళి గేట్ తెరవరా? నా వల్ల కాదు, ఎవరైనా తెరవండి. నేను తెరుసు. సరే నాన్న, వెళ్ళు. అంత టైర్డ్ అయితే కార్లోనే ఉండు, కిందకి దిక్కో. రే ఇది పట్టుకోరా. వేరెవరికైనా ఇవ్వండి, నా వల్ల కాదు. చిన్నమ్మా, అయితే నేను బయలుదేరుతాను. అలాగే. జోసెఫ్ తో చాలా ప్రేమగా ఉంటున్నాడు కదా వాడు. జోసెఫ్ కి అర్హత ఉంది, అందుకే ప్రేమ కురిపిస్తున్నాడు. కురిపించనీలే. ఆంటని, నేను రేపు వైజాగ్ రావడం కుదరదు. నువ్వెలాగో అక్కడే ఉన్నావు కాబట్టి రేపు వెళ్ళి విషయాల్ని కలిసి కథని అద్భుతంగా చెప్పు. ఎలాగైనా వచ్చే నెల షూటింగ్ ని మనం మొదలు పెట్టాలి.
రే బాబు, ఒక తప్పు జరిగిపోయిందిరా. ఆదివారాలు ఎరువు షాప్ క్లోజ్ లో ఉంటాయంట. దానికి నన్ను మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేసేసి అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలా? లేట్ అయిపోతుంది నాన్న. అయితే నేను వస్తాను. నేను కార్లోనే కూర్చుంటాను. ఇక్కడే ఉండండి. హలో యాంటనీ, వచ్చేసావా? సార్ భోంచేస్తున్నారు. సంతోష్, సార్ భోంచేగానే చెప్పు, ఈయన వెయిటింగ్. ఒక 5 నిమిషాలు. హలో రాజీవ్, చెప్పు. ఇదొద్దు. ఇది ఓకే. సరే సరే. ఒక నిమిషం మావా. చెప్పరా. ఏం లేదు, విశాల్ సార్తో ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. కరెక్ట్గా తీసుకొచ్చి వదిలేసిందిరా. ముందు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎన్ని చోట్లాగే అడుగుతాం కదా. ఎంతకీ విషయాన్ని కలిసావా? లేదు చూడలేదు, ఇక్కడ ఒక బస్సు ఉంది, అందులో ఉన్నారేమో. ఎలాగో అంత దూరం వెళ్ళావు కదా, ఓ సెల్ఫీ తీసుకోరా, అదే ఫోటో. అది నాకు అనిపించలేదురా. ఓకే. యాంటోనీ. యాంటోనీ ఉన్న లోపలే వెళ్ళండి, వెళ్ళండి. నమస్కారం అండి. నేను యాంటోనీ వాళ్ళ డాడీని. ఎక్కడున్నాడు యాంటోనీ ఏడి? నేను లోపల ఉంటాడని వచ్చాను. ఇక్కడెక్కడ ఉంటాడు, వచ్చేస్తాడులేండి. నువ్వు ఆయనకు త్వరగా కథ చెప్తే బాగుంటుంది. ఇంత పెద్ద గ్యాప్ మంచిది కాదు. నీ మొదటి సినిమా సూపర్ హిట్ అని నేను ఒప్పుకుంటాను. తర్వాత ఎన్ని సూపర్ హిట్లు వచ్చాయి, ఎంతమంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారు. జనం మర్చిపోకముందే నువ్వు ఇంకో సినిమా తీయాలి. నేను చెప్పేదంతే. నేను ఇంతకు ముందులా రాయడంలో అంత ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎలా రాసినా కానీ నాకు తృప్తిగా లేదు. ఇలా చూసావా, తర్వాత సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంది? బాగుందిగా. టోన్ చూసావా, రోజర్ డిక్కిన్స్ తప్పకుండా ఓడిపోతారు. ఏమంటున్నావు? అదేం లేదు. కావాలా? అది ఎన్నించులు ఉంటుంది ఆ ఫోను? ఇది ఫోన్ కాదు, దీన్ని ఐప్యాడ్ టాబ్లెట్ అని పిలుస్తారు. వాట్సాప్, ఫేస్బుక్. అందులో ఒక అకౌంట్ స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దీనికి ఏం ఖర్చు కాదు. ఫ్రీయా? ఇంకా డాక్యుమెంట్స్ ఏం అక్కర్లేదా? అక్కర్లేదు. అది ప్రొడ్యూసర్ బేబీకి డబ్బులు తిరిగివ్వాలనుకుంటాను. నాకెందుకో ఎక్కువ సక్సెస్ఫుల్ కంటే సర్వైవల్ చాలా గొప్ప. రే యదవా, M48 తీసి ప్యారలైట్ పెట్టరా అక్కడ. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. కొంచెం నవ్వండి. ఓకే, సూపర్, బాగుంది. ఫుల్ నేమ్? ఓలివర్ ట్విస్ట్. అయితే అతని పేరు కూడా మీ పేరే అన్నమాట? అవును. సినిమా కోసం పేరు మార్చుకున్నాడు అనుకున్నా. ఓలివర్ ట్విస్ట్. ఎవరు? విశాల్ సార్ ఉన్నారా? సార్ డిస్కషన్లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి. సరే సార్. డాన్, ఒలివర్ సార్కి నా తరపున ఒక ఫేస్బుక్ అకౌంట్. అసలు ఇంతకీ మీ పేరు వెనుకున్న రహస్యం ఏంటి ఒలివర్ ట్విస్ట్?
అది ఒక కథలేండి. మా నాన్నగారు ఒక టైపిస్ట్గా ఉండేవారు. ఈ 40s 50s పాత ఇంగ్లీష్ క్లాసిక్స్ని తెలుగులో అనువాదం చేసే ఒక టైపిస్ట్ అండి. అలా టైప్ చేసిన ఎన్నో కథల్లో కొన్ని పాత్రలు ఆయనకి చాలా ఇష్టమైనప్పుడు ఆ పేర్లని మాకు పెట్టేశారు. మా తమ్ముడి పేరు పీటర్ ప్యాన్, మాకు చెల్లుండేది మేరీ పోపిస్. ఇప్పుడు లేదు, చనిపోయింది. నాన్న ఫేస్బుక్లోనా? ఇది సూపర్గా ఉంది. కూర్చో కూర్చో. ఏంటిది, వీడిని ప్యూన్ పట్టుకున్నాడా? మరి కాకపోతే ఆయన షాప్ అంతా ఇటు తడిపేశాడు కదా. అప్పుడు వీడు చిన్న బుల్లోడు కదా, ఇప్పుడే కదా పెద్ద డైరెక్టర్ అయ్యాడు. అక్కడ నాన్న నాన్నని ఒకే ఏడుపు, నా వల్ల కాలేదు. ఏంటి అంటునీ, మీ నాన్నున్నారే చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. కథ చెప్పాలంటే ఈయనలా చెప్పాలి. ఏంటలా చూస్తున్నావు, ఏమైంది, సినిమా చేయొద్దా? మొదలు పెడతాం, నువ్వు చెప్పరా. వద్దు, మీరు తినండి. నీ కావాలా? వద్దు. ఒక సిటీలో జరిగే కథ. బేసికలీ రెండు క్యారెక్టర్లు ఉంటాయి, ప్రొటాగనిస్ట్ ఇంకా యాంటీ ప్రొటాగనిస్ట్. సార్ ఒక విలన్ పాత్రతో చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈలోగానే రెడీ రెడీ అంటాడేంటి? రెడీ సార్. ఆ సమయంలో పిల్లలు అవసరమైన గ్లాసులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళారు. సారీ సార్. యాక్చువల్లీ ఏం జరుగుతుందని చూస్తారంటే అది యాంటనీ, యాంటనీ మనం ఇంకో రోజు కలుద్దాం. నువ్వు ఆ రోజు ఆన్లైన్ చెప్పినప్పుడు ఉన్న ఎనర్జీ ఇప్పుడు లేదు. అది కాస్త మిస్ అయింది. ఇది కరెక్ట్ అనిపించట్లేదు, నాకే కాస్త బోర్ కొట్టింది. సార్ నేను ఇలా చెప్పడం వల్ల అలా ఉందేమో, కానీ మేకింగ్ స్టైల్లో బాగుంటుంది. మేకింగ్ అంతా ఓకే, అదంతా తర్వాత చేసే పనే కదా. మనకిప్పుడు కావాల్సింది కంటెంటే కదా. నువ్వు కొంచెం ఫోకస్డ్గా వర్క్ చేయి, మనం ఖచ్చితంగా వర్క్ చేద్దాం. ఇంకొక వారం టైం తీసుకో, వర్క్ ఆన్ ఇట్. నేను వెళ్ళొచ్చా? అయిపోయిందా? బాగుందా? బాగుంది బాగుంది. ఏంటి అలా చూస్తున్నారు, ఎక్కువే ఉంది. అప్పడాలు ఊరగాయ తినద్దంటే మీరు మాట వింటున్నారా? ఇప్పుడు తల తిరుగుతోందా? ఏమైంది, కథ చెప్పలేదా? ఏమో తెలీదు, నేను నిద్రపోయా. విశాల్ చాలా మంచోడు, బాగా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నన్ను అవమానించడానికే వస్తారు కదా, కొంచెమైన బుద్ధి కావాలి. ఏం చేస్తున్నారు మీరు? ఆఫ్ చేయమంటున్నారు కదా. ఆఫ్ చేయండి, త్వరగా ఆఫ్ చేయండి. మీకే ఏంట్రా? నేను కాసేపు అలా వెళ్ళి వచ్చేలోపే నాన్న ఆయన దగ్గరికి వెళ్ళి మొత్తం చెరగొట్టేశారు. ఇది ఒక సీరియస్ అయిన సబ్జెక్ట్, ఆయనకు అసలు ఏమీ అర్థం కాలేదు, సరిగ్గా వినిపించుకోలేదు. ఆ ప్రొడ్యూసర్ ఏంటంటే డేట్ దొరికింది డేట్ దొరికిందని నా తల తినేశాడు. అందుకే తొందరగా ఈ స్క్రిప్ట్ రాశాను. ఇంటికి లోన్ కట్టాలని చెప్పి ఆ ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఆ బ్యాంక్ ఆయన ఫోన్ చేసి త్వరగా లోన్ క్లోజ్ చేయమని చెప్తున్నాడు. నేను ఇంటిని పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు కదా. నాన్న లైవా?
విషయాలకి నువ్వు చెప్పిన కథ నచ్చలేదా? నాకు తెలీదు, వెళ్ళి ఆయన్ని అడగండి. వాడికంటూ మళ్ళీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాడు పెద్ద సూపర్ స్టారు, వాడికి బుద్ధి లేని ఫ్యాన్స్ ఒకళ్ళు. ఎలా అసలు భరిస్తున్నారో తెలియట్లేదు. 5 సినిమాలు వరుసగా ఫ్లాప్లు ఇచ్చాడు. ఏంట్రా, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు? భయపడుకున్న విషయం ఏంటో చెప్పరా. నాన్న ఫోన్ లో నుంచి లైవ్ వస్తుంది ఎఫ్బిలో. మంచిది. నేను విశాల్ సార్ గురించి తప్పుగా ఏమైనా చెప్పానా? నాకు తెలిసి నువ్వు కొన్ని రోజులు ఫోన్ చూడకుండా ఉండడమే మంచిది. ఎవరో తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి తిడుతున్నారు సార్. ఇందులో సగం మందికి విషయం ఏంటో కూడా తెలియడం లేదు. అదేంటంటే, అనవసరమైన విషయాలన్నింటినీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఇప్పుడు బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. నేను వెంటనే డిలీట్ చేశాను, కానీ ఆలోపే అసలు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. వేరే హీరో ఎవరినైనా చూద్దామా? అదంతా వర్కౌట్ అవుతుందని నీకు అనిపిస్తుందా అంటని? నాకు అనిపించట్లేదు. విశాల్ ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో అర్థం కావట్లేదు. సరే గానీ నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇదంతా నేను చూసుకుంటాను, వర్కౌట్ చేస్తాను. రే, ఆ స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చిన కుర్రాడేడి బయట వెయిట్ చేస్తున్నాడు. ఆ లోపలికి రమ్మను. నువ్వు ఇక బయలుదేరు, నాకిప్పుడు ఒక స్క్రిప్ట్ రీడింగ్ ఉంది. విశాల్ చెప్పారు కదా, నువ్వు నీ స్క్రిప్ట్ ని రీవర్క్ చెయ్యి. ఏదేమైనా ఆయన డేట్లు దొరికితేనే ఈ ప్రాజెక్టు నడుస్తుంది. అలాగే ఎప్పట్లాగే ఈ ప్రాజెక్ట్ అయిందా అయిందా నిన్ను ఇబ్బందే పెట్టాను. నువ్వు ప్రశాంతంగా కూర్చొని మంచి కథ రాయి. సార్, నేనేమి కావాలని అలా మాట్లాడలేదు. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనడం లేదు. నాకు ఈరోజు ఆ స్క్రిప్ట్ రీడింగ్ ఉంది, నువ్వు బయలుదేరు. కూర్చో. సినిమా టైటిల్ పేరు 7 ఫోటోగ్రాఫ్స్. ఏంటి 7 ఫోటోగ్రాఫ్స్? ఎక్కడో ఉన్నాను. ఇలా చూడు, నా మాట విను. నేను చెప్పినట్టు ఆ వీడియోని పోస్ట్ చేయి. ఎవరైనా సరే కోపం వస్తుంది కదా. ఆ సమయం ఏదో వాగేశాను. ఇప్పుడేం చేస్తాను చెప్పు. నేను మా ఇంట్లో ప్రైవేట్ స్పేస్ లో ఉన్నాను. ఇందులో తప్పే ఉంది చెప్పు. కావాలంటే ఆయన ఒకసారి కలిసి నేను సారీ చెప్తానులే. నువ్వు చెప్పేటట్టు సారీ వీడియో చేసి దాన్ని పోస్ట్ చేయడం నా వల్ల కాదు ప్రియా. ప్లీజ్, ఐఎమ్ రియల్లీ సారీ. అది కాదు ఆంటనీ, ఒకసారి నా మాట విను. ఏయ్, ఇది కొంచెం చూడు. డైరెక్టర్ ఆంటనీ సూపర్ స్టార్ విశాల్ ని తిట్టిన కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. యో, ఇవన్నీ కేవలం ఫేక్ న్యూస్ ఏ మమ్మీ. వీటన్నిటిని పట్టించుకోవద్దు. ఫేక్ న్యూస్ అని మనకు తెలుసు, కానీ ప్రజలకు తెలియదు కదా. మమ్మీ కాల్. హలో, ఇలా చూడు, నువ్వేం దిగులు పడకు. అమ్మ ఊరికే చెప్తాను. ఆగరా, తీస్తాను. ఏదైతేనేం, ఎన్నో సామాజిక అంశాలపై నిష్పక్షపాతంగా స్పందించే మన దర్శకుడు ఫేస్బుక్ పేజ్ అంతా ఇప్పుడు సూపర్ స్టార్ విశాల్ అభిమానుల తీవ్ర ఆరోపణలతో నిండిపోయి ఉంది. దర్శకుడి తండ్రి ఫేస్బుక్ పేజీలో పొరపాటున లీక్ అయిన వీడియో వల్లే ఇంత పెద్ద గందరగోళం జరిగింది. ఆంటోనీ ఓలివర్ ఫిస్క్ నిజమైన గుణం ఏంటని దీని ద్వారా బయటపడినట్టు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రొడ్యూసర్ ఏమన్నారా? అది కూడా టీవీలో చూసి తెలుసుకోండి.
టచ్ స్క్రీన్ ఫోన్ కావాలని మరీ ఆర్భాటంగా తీసుకున్నారు. ఇప్పుడు సంతోషమా? నువ్వెవర్రా సార్ గురించి మాట్లాడడానికి? నిన్న పడ్డ వానలో మలిచిన బొక్కబురా నువ్వు. ఏదో ఒక సినిమా హిట్ అయినందుకు నీకు అప్పుడే అంత తలపు ఎక్కిందా? మా డబ్బుతోనే కదరా మీరంతా బతుకుతున్నారు. అయినా నీకు ఇంత పవర్ ఉండకూడదు. మీ నాన్న దగ్గర ఇలాగే మాట్లాడతా ఉంటా. ఇవన్నీ చూసి మూడోట్ అవ్వద్దు. నువ్వు పోరా ఇక్కడ నుంచి. సరే బయటకు ఊరికే వెళ్ళొద్దాం పద. వెళ్ళు అన్నా. రారా ప్లీజ్. రెస్ట్ లేదు కదా నువ్వు. మరి నోరు మూసుకో. పెద్దోడా భయపడిపోయాను. మీరు ఇంకా పడుకోలేదా? బాగా ఒక్క పెడుతుంటాను. ఏసీ వేసుకోలేదా ఏంటి? అది కాదురా, కడుపులో ఏదో ఏదో అవుతోంది. పడుకున్నా సరే నిద్ర పట్టడం లేదు. పెద్దోడా నీకు నా మీద కోపంగా ఉంది కదూ. ఎందుకు? అది తెలియకుండా జరిగిపోయిన తప్పు నాన్న. వదిలేండి నాన్న, అయిపోయింది కదా, ఇక మనం ఏం చేయలేం. నీ నెక్స్ట్ ఫిలింకి ఇది ప్రాబ్లం అవుతుంది కదా. ఏమో తెలీదు నాన్న. కావలిస్తే మనం విశాల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదామా? అందరికీ చెప్పడం చాలా ఈజీ, కానీ అనుభవం చేయడానికి చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడేం లైవ్లో లేవుగా. ఎందుకంటే ఇంతకంటే నేను అసలు భరించలేను. నువ్విప్పుడు వచ్చావురా? ఎక్కడ నిద్రపోతున్నావు ఏంటి? నన్ను పిలవచ్చు కదరా. కాస్త నిద్ర వచ్చి కళ్ళు మూసాను. వాకింగ్కే వచ్చాను. నువ్వు నిద్రపోతుంటావు, నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. మంచి పని చేసావు. యాంటోనీ గొడవ చేశాడా? లేదు, వాడేం చెప్పలేదు. పాపం చిన్నపిల్లడు. నువ్వు కాస్త ఇందులో నుండి ఆ ఫేస్బుక్ని డిలీట్ చేసేసే. ఫోన్ వస్తే మాట్లాడాలి, అది మాత్రం చాలా. ఇదేమిటి విరిగిపోయిందా? ఫోన్కి ఇలా బ్యాండేజ్ వేసావేంటి? దీన్ని ఎలా ఉపయోగించాలో బాగా నేర్చుకున్నావంటే ఏ సమస్య ఉండదు. అదంతా ఏం అక్కర్లేదు. నువ్వు ఆ ఫేస్బుక్ నంజు నుంచి తీసి పారేసే. ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ప్రశాంతంగా నిద్ర కూడా పట్టండి. అన్నయ్య మీరా, ఏంటి ఇంత పొద్దుట? ఉండండి, టీ తీసుకొస్తాను. మీకు టీ కావాలా? మిమ్మల్ని అడిగేది వినిపించలేదా? టీ కావాలా మీకు? పొద్దుటి నుంచి ఎన్నిసార్లు టీ తాగుతారు? మనం ఏం మాట్లాడుకుంటున్నాం? గొడవ? అది రోజు జరిగేదే. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, అందరికీ ఇలాంటి అదృష్టం దొరుకుతుందా? నీ కన్న కొడుకునే నువ్వు ట్రోల్ చేసినా కూడా ఒకే రోజులో 350 మంది ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు, తెలుసా నీకు? కాకపోతే యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేయి. నోట్లోంచి వచ్చిన మాట ఫేస్బుక్లో వేసిన పోస్ట్ తిరిగి తీసుకోలేను, తెలుసా? నువ్వు చెప్పు. అంకుల్ ఇక్కడే ఉన్నారు, ఇదిగో ఇస్తాను. అన్నయ్య మా అమ్మాయితో మాట్లాడండి. హలో మా. హాయ్ అంకుల్. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏంటంట? నేను వెళ్ళను కాక వెళ్ళను. కావాలంటే మీ బాబుని తీసుకెళ్ళు, వాడికి పిచ్చెక్కింది. ఏం పర్వాలేదు, వాడికి ఏదైనా చెప్పి తీసుకెళ్తా. తప్పకుండా తీసుకెళ్తా. సరేమ్మా, తర్వాత చేస్తాను. సరేమ్మా, బాయ్. సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ అంటే సమస్య ఏంటి? ఆయన గురించి మీకు తెలుసుగా, ఏదో తిని ఆయనకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇప్పుడు కడుపులో క్యాన్సర్ అంటున్నారు. దీన్ని పిచ్చి కాకపోతే ఇంకేమంటారు?
అయ్యో డాక్టర్ని కలవడానికి ఒక అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఏంటి సమస్య? అస్సలు నిద్ర పట్టడం లేదు. వీడికి పని ఏమీ లేదు, నన్ను తీసుకొచ్చాడు చూడు డాక్టర్. ఏమైందిరా, డాక్టర్ని కలవలేదా? కలిశాను. ఏమన్నారు? నేను వెళ్ళి కూర్చోగానే ఉపదేశాలు మొదలు పెట్టాడు. మూడు బొమ్మలు కూడా చూపించాడు. ఏ బొమ్మలు నచ్చిందో టిక్ చేయమని చెప్పాడు. టిక్ చేసి ఇవ్వచ్చు కదా. కోతి, గజ్జ, కుక్క, త్రాచుపాం, వీటిలో ఏది నాకు ఇష్టం, దేన్ని టిక్ చేయమని చెబుతావు? నా గురించి వాడికి తెలియదు. ఏదో ఒక ఫామ్ తీసుకొచ్చి నా ముందు పెట్టి దాంట్లో నా ఫుల్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయమన్నాడు. దాంతో డిసైడ్ చేస్తాడు నేను పిచ్చివాడినని. లోపల పిచ్చి డాక్టర్కి పిచ్చి. హలో హలో డాక్టర్, వినపడుతుందా? అరవద్దు రాజేష్. సరిగ్గా వినిపించట్లేదు. అక్కడ సిగ్నల్ ఉందా? ఏంటి సిగ్నల్ లేదు? అదే, మీ మాట సరిగ్గా వినిపించట్లేదు. నాకు వినిపిస్తుంది, విషయం ఏంటో చెప్పు. అక్కడ ఫుల్ గా సిగ్నల్ ఉంది, ఇక్కడ ఫుల్ గా సిగ్నల్ ఉంది. అయితే మీదే ప్రాబ్లం, అర్జెంట్ గా మాట్లాడాలి. కొంచెం పక్కకొచ్చి మాట్లాడతారా? సరే, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుంది. చెప్పు డాక్టర్. నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు లైన్ లోకే రావట్లేదు. ఇప్పుడు వ్యక్తి రాజేష్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మెడిటేషన్ కి టైం అయింది మోలే. ఓ, ఆంటీని విషయం మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి. కావాలంటే అతన్ని మీ వెంట తీసుకెళ్ళండి. అతన్ని లోపలికి పంపిస్తాను. డాక్టర్, మీ పేరేంటి? ఒలివర్. ఒలివర్? ఒలివర్, నైస్ నేమ్. ఏంటి విశేషం? రాత్రి నిద్ర పట్టడం లేదు డాక్టర్. మంచి విషయమేగా, నేనున్నాను మీకు. ఓ, టాబ్లెట్స్ తీసుకుంటున్నారా? లేదండి. అబ్బే, ఇది కాస్త ఫిల్ చేసి ఇందులో ఏ ఫోటో మీకు నచ్చిందో ఆ ఫోటోని టిక్ చేయండి. డాక్టర్, నాకు వేరే సమస్య ఏం లేదు. ఊరికేటు వైపు వస్తే లోపలికి వచ్చాను. ముందు ఇలాగే అందరూ ఇక్కడికి వస్తున్నారు. మిస్టర్ ఆలివర్, ఒకటి అర్థం చేసుకోండి, పిచ్చా అని కనిపెట్టడం సైకాలజిస్ట్ పని కాదు, దానికి సైకాట్రిస్ట్ ఉన్నారు. నేను చెప్తా. సపోజ్ ఒలివర్ ఇంట్లో ఒక రూమ్ చాలా డర్టీగా ఉందని అనుకోండి. ఒకతను వచ్చి దాన్ని క్లీన్ చేస్తే సంతోషంగా ఉంటుందా? పోగొట్టుకున్నది మళ్ళీ తిరిగి వస్తుంది. మీకు అనవసరమైంది పడేయొచ్చు, అప్పుడు రూమ్ ఖచ్చితంగా అందంగా ఉంటుందిగా. అదే నా పని. ఓ, క్లీనింగ్. ఐల్ ఎక్స్ప్లెయిన్ వన్ సెకండ్. ఆ కుప్పలన్నీ ఉన్న రూమ్ లాగే ఆన్సైటీ, డిప్రెషన్ ఒక అతని మనసు. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నేను వెళ్ళి బాగా నిద్రపోతానండి. మీరు అలా నిద్రపోలేరు. నిద్రపోవాలని మీరు అనుకుంటే కూడా, కానీ మనసు అలా కుదరదు. ఇప్పటిదాకా నువ్వు చేసిన పనులని ఆలోచించని చెప్తుంది. ఆన్సైటీ డిసార్డర్, దానికి కారణం ఏంటో తెలుసుకొని దాన్ని సెర్చ్ చేయాలి. అందుకే ఈ ఫామ్ ని ఫిల్ చేయమన్నాను. చేయండి, నేను వెళ్ళి ట్రీట్మెంట్ కాస్ట్యూమ్ ని వేసుకొస్తాను. ఫిల్ చేశారా? ఇవ్వండి. ఓ మై గాడ్, కొంచెం సీరియస్ కండిషన్. కమ్ ఆన్. నిద్రపోనివ్వండి, ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఇది. కమ్ ఆన్. ఇక్కడ కూర్చుని ఒక అతను నిద్రపోతున్నాడు. ఏడి అతన్ని ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు. దారి మళ్ళిపోయనే కదా, కొత్త లోకం విరిసేను కదా, వయసు అంత మాయమయ్యేలా ఇలా.
ఇలా దారి మళ్ళిపోయనే కదా, కొత్త లోకం విరిసేను కదా, వయసు అంత మాయమయ్యలా. ఇలా ఈ చీకటిలో మెల్లగా ఈ దారిలో ఖాళీ అడుగుతో తడుమారి నడిచానిలా, విరిసిన పూలో నిప్పురవ్వవున్న కూడా, మండే ఎండలో కురిసే వానలా స్వస్థంగా కనపడుతానే. పిచ్చి చేష్టలు. అలివే సార్. ఎలా ఉంది? ఇప్పుడు లైట్ గా నిద్ర వస్తుంది. వెరీ గుడ్. ఇది తాచి. సారీ, ఇదొక 4 రోజులు కంటిన్యూస్ గా చేయండి. నెమ్మదిగా నిద్రపోవచ్చు. అదో అసలు లేవడు. నువ్వు ఇటు రారా. బాయ్ సార్. పద పద అలివా, ఒక నిమిషం. మీకు వయసేందనే ఫీలింగ్ మీలో వచ్చేసింది. వాడు వస్తున్నాడు, నువ్వు వస్తున్నావా లేదా? ఇక్కడే మనల్ని నిద్రపుచ్చేలా ఉన్నాడు. నాకు నిద్రపోవడానికి ఇల్లుంది. సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చిన్న పాప కింద తొవ్వేరని అక్కడ నిల్చుంది. దాన్ని దాటి చాలా దూరం ఆ పాప వెళ్ళాలి, కానీ ఏదో ఒక కారణం వల్ల అక్కడే ఉండి ఆ పాప అక్కడే పెరిగింది. అక్కడే ఇల్లు కట్టి బ్రతికితే ఆ జీవితం ఎలా ఉంటుంది? ఆ పాపే ఒలివర్ ట్విస్ట్. నీకు నిద్ర రావట్లేదారా? అది నీకెలా తెలుసు నాన్న? నాకు ఈ ఇంట్లో ఏం పనుంది చెప్పు. ఆ రోజుల్లో టైప్ రైటింగ్ తెలిసిన వ్యక్తి అంటే ఈరోజు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ లాంటి వాడు. మా నాన్నగారు అడ్వాన్స్డ్గా ఆలోచించే వ్యక్తి. ఒకవేళ మా నాన్నగారి బ్రెయిన్ వల్లేనేమో నన్ను ఒక వీడియో లైబ్రరీ స్టార్ట్ చేయమని నాకు చెప్పారు. ఆ కాలంలో అయితే అది చాలా రిస్కీ అయిన బిజినెసే, కానీ అనుకోని ఒక కేసులో ఇరుక్కున్నాను. అదేనండి డాక్టర్ గారు, ఆ రోజు మీరు చెప్పిన ఆ గొయ్య. నా తోబుట్టువు కాని ఒక తమ్ముడు నాతో ఉండేవాడు, అన్నిట్లోనూ నాకు సహాయపడేవాడు. వాడు మోసం చేస్తాడని అనుకోలేదు. వాడేం చేశాడు? జ్ఞాపకాలు ఎప్పుడు మనసుకి దగ్గరగా ఉండాలని అంటారు. మిగతా వాళ్ళని తప్పు పట్టేటట్టు అవి ఉండకూడదు. అందరూ ఉపయోగిస్తున్నారన్న ఇంట్రెస్ట్తోనే నేను కొన్నాను డాక్టర్. 5 సంవత్సరాలైనా నేను నేర్చుకోగలనని నాకు అనిపించటం లేదు. అది నేను నేర్చుకోవాలన్న నాకు నేర్పించడానికి ఎవరూ లేరు. మనుషులు లేరని ఎవరు చెప్పారు? దానికి సొల్యూషన్ ఉంటుంది. ఒక టిక్ వస్తే మెసేజ్ వెళ్ళిపోయింది, 2 టిక్లు వస్తే మనం పంపించిన మెసేజ్ వాళ్ళకి అంది, నీలం రంగు వస్తే అది వాళ్ళు చూశారు. చూశారన్నది కూడా తెలుసుకోవచ్చా? ఇన్ని సౌకర్యాలు ఉన్నాయా?
హాయ్ నాన్న. పక్కనే గుండ్రంగం ఉందేంటి? అది రౌండ్ కాదు, ముద్దు. మెసేజ్ పంపించేవాళ్ళ మనసు చదువుకునే వాళ్ళకి తెలియడానికి ఇలా ఒక సింబల్ పంపిస్తారు. అయితే ఇవన్నీ వాడిచ్చే నాకు ముద్దులా? హాయ్ నాన్న. అది సరే, ఇవి పంపినప్పుడు వాడు మనసు ఎలా ఉండేదో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ భాష నే నేర్చిన ఇప్పుడే మొదటిసారి, కాలమే నా చేతిలో ఇచ్చే ఒక మాతునే పడిన కూడ ఒంటరిగా నన్ను లేవని ఈ రోజులోనే ఇంద్రజాలం అనుభవించానే. ఎనభై రూపాయలు ఇవ్వండి. గూగుల్ పే ఉందా? ఆ సైకిల్ నాది కదా. అవును, ఇక మీదట వాడి సైకిల్. అయినా వాడికి ఎందుకు ఇచ్చావు? నువ్వు దాన్ని వాడటం లేదుగా, ఓఎల్ఎక్స్లు పెట్టి అమ్మేశాను. పేడు పేడు. అమ్మ భోంచేయడానికి పిలుస్తుంది కదా, త్వరగా నువ్వు కిందకి రా. హలో అమ్మా, నేను అంకుల్ని మాట్లాడుతున్నా. ఏంటి అక్కడ విశేషాలు? భోజనం అయ్యిందా? జోసఫ్ ఏం చెప్తున్నాడు? హాయ్ పెద్దోడా, ఉతకడానికి బట్టలు ఏమైనా ఉన్నాయా? త్వరగా కిందకి తీసుకురా, అమ్మ ఫ్రీగా ఉంది. ఆకాశం ముందుండెనే ఎగరాడానికి వేచానులే, అంచుల తీరం చేరేదాకా. ఓ ఎలాగైతే మొత్తానికి వీళ్ళ వలలో చిక్కుకున్నావు. రే, నువ్వు అనుకున్నట్టు ఏం కాదు అతను. ఓ అతనా? నేను ఒక ఫామ్ ఫిల్అప్ చేసి ఒక పేపర్లో టిక్ పెట్టాను కదా, అది చూసి నాకున్న ఎన్నో సమస్యల్ని తెలియజేశాడరా. మంత్రగాడై ఉంటాడు, మంత్రగతిలాగా ఒక ఆవిడ అక్కడ కూర్చుంది కదా, ఎవడో ఒక బిచ్చోడు దొరకపోతాడని ఎదురు చూశారు. కరెక్ట్గా నువ్వు దొరికావు. ఇక డాక్టరు, డాక్టర్ వచ్చాడు. సరే నేను బయలుదేరుతాను. ఒక నిమిషం, ఈ వాచ్ మీకు గిఫ్ట్గానే దొరికిందిగా. అవును, మా పెద్దమ్మ ఇచ్చింది. రాడు, నైస్ వాచ్. థ్యాంక్ యూ. ఈ వాచ్ మోడల్ ఏంటో చెప్పండి. రాడో అని ఉందిగా, దాని కింద ఉంది. ఇందులో రాసిలేదే. లేదు కానీ ఉందని ఒక నిమిషం నమ్మరుగా. ఈ వాచ్ డయల్ రోమన్ లెటర్సా లేక నంబర్సా? చూడకుండా చెప్పాలి. అంటే నంబర్స్? నంబర్స్ కరెక్టే కదా? షూర్గా. ఈ రెండు కాదు, జస్ట్ లైన్స్. ఓకే, ఇప్పుడు కనీసం మూడు సార్లు అన్నా మీరు ఈ వాచ్ ని చూసే ఉంటారు. అవును. కెన్ యూ టెల్ మీ వాచ్ ది టైమ్? ఐ మీన్ ది ఎగ్జాక్ట్ టైమ్.
నాకు తెలియదు సార్. మీరు డైలీ కట్టే ఈ వాచ్లో కూడా మీరు చూడని ఎన్నో విషయాలుందని అర్థమైందా? బికాజ్ యూ ఓన్లీ సీ వాట్ యూ వాంట్ సీ. కానీ మీరు చూడని చాలా విషయాలు ఒక సైకాలజిస్ట్ చూసి మీకు హెల్ప్ చేయగలుగుతాడు. ఇది మ్యాజిక్ అయితే అసలు కాదు. అర్థమైందా? అది ఓ మేడం ఎందుకు వెళ్ళాలంటే బయటే దారా? అధిక ఎవరైనా దొరికారంటే సపోటాలు బాగా పండిపోయాయి. అలాగా ఈరోజే తినేయండి. ఇదిగో చూడండి, ఇక్కడే పండాయి. అంతా ఆయనే చూసుకుంటారు. సరే, అదిగో నాన్న వచ్చేసారు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయమంటి నాన్న. ఎప్పుడొచ్చారు మీరు, బయలుదేరిపోతున్నారా? అదే శనివారం విశేషాన్ని గుర్తు చేద్దామని వచ్చా. అది గుర్తు చేయకపోయినా మాకు గుర్తుంటుంది. వీడు సూర్య, నా ఫ్రెండ్, నా సోదరుడు కూడా. ఈయన ఆంటీని వాళ్ళ నాన్న. మరి నువ్వు? లేదు, ప్రియ వాళ్ళ నాన్న. జోసఫ్, నైస్ మీటింగ్. మరి వీళ్ళు భోంచేశారా? నేను ఎంతో చెప్పి చూశాను, ఆయన తమ్ముడిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారట. అయ్యో, భోంచేసి వెళ్తే బాగుంది కదా. లేదు, జస్టిన్ని వాళ్ళ వైఫ్ని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇట్స్ టూ లేట్. అలా అయితే రెండు రోజుల తర్వాత అందరూ కలిసి మా ఇంటికి రండి, మా ఇంట్లో అందరం భోజనం చేద్దాం. చూద్దాం. చూద్దాం అనకూడదు, తప్పకుండా రావాలి. సరే, వస్తాం. అయితే ఉంటాం మరి. డాక్టర్ ఫ్రాంక్లిన్ క్లినిక్కి వెళ్తున్నట్టున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను. డాక్టర్ మీకు తెలుసా? లేదు, ఆయనతో పాటు మిమ్మల్ని పార్క్లో చూశాను అందుకని. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఏంటి సమస్య? అది ఆ డాక్టర్ కాదు, ఇతను మెంటల్ కాదు సైకాలజిస్ట్. చిలకమ్మ, మనం రూమ్ని క్లీన్ చేస్తాం కదా, ఆ విధంగా మన మైండ్ని క్లీన్ చేయడం అన్నమాట, అంతే. అయితే మేము బయలుదేరుతాం. సరే, కార్ ఎక్కడ? అదిగో అక్కడ బయట పెట్టాను రోడ్లో. వెళ్ళి వస్తా. జాగ్రత్తగా ఉండండి. ఒక్క సెకండ్. సరే సరేమ్మా, నేను బయలుదేరుతాను. ఈ తాగి వెళ్ళండి. వద్దు, కడుపు బాగాలేదు. నేను వెళ్ళొస్తానరా. నువ్వు పద్దాక ఇల్లే గతని ఇంట్లోనే కూర్చొని ఉండొద్దు. అలాంటిదేం లేదు. బయటికి వెళ్ళి నలుగురు ఫ్రెండ్స్ని కలిసి కొంచెం దారి ఇవ్వండి. బ్రేకులు సరిగ్గా పడడం లేదు, వెళ్ళొస్తాను. ఇంకా నేను చెప్పిన విషయాన్ని ఆలోచించు. సరే, అంతా ఓకేనా? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్, యూ గో హెడ్. సరే, బాయ్. ఎక్కడికి వెళ్ళాలి నాన్న? మీరు కూర్చుంటారా అక్కడ? నా పరువు ఎప్పుడు మీరు తీస్తూనే ఉంటారు కదా, ఎందుకు సైకాలజిస్ట్ని చూడడానికి వెళ్తున్నారు? ఆయనేమనుకుంటారు? ఏమనుకుంటారు? అరే ఏంటి నాన్న, దానికి నేనేం చేశానరా? ఏమండి, సైకాలజిస్ట్ని కలవడానికి మీకు ఏమైనా పిచ్చుందా? సైకాలజిస్టుల్ని కలిసే వాళ్ళందరూ పిచ్చివాళ్ళేం కాదు. ముందు మీరు అది అర్థం చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఉండండి. రే చిన్నోడా, నీ చేతిలో ఉందే ఆ వాచ్, గిఫ్ట్గా దొరికింది కదా? అవును. అయితే ఏంటి అది? ఏ మోడల్లో చెప్పు. GW9400. సరే, దాని డైలు రోమన్ లెటర్సా నంబర్సా చెప్పు. డిజిటల్ వాచ్లో డైల్ అలా ఉంటుంది నాన్న. దాన్ని నువ్వు 3 సార్లు చూసావు కదా? ఒక్కసారే చూశాను. సరే, ఇప్పుడు టైం ఏంటో చెప్పు చూద్దాం. 4:32 PM. నాన్న, నేను మిమ్మల్ని అడిగానా? ఎందుకు కోపపడుతున్నారు? టైం ఏంటంటే చెప్పరా. 4:30. 4:30? మీతో ఇవన్నీ చెప్పి ఏ ప్రయోజనం లేదు. అన్నీ నాకు అడ్డు వస్తున్నాయి.
ఆ రోజు అలా మాట్లాడినప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ చెప్పడానికి అసలు మాటలు లేవు సార్. వద్దొద్దు ఆంటనీ, ఆ సెంటెన్స్ వద్దు, దాన్ని మార్చి, నేను చెప్పేది విను. మనం ఒకళ్ళ దగ్గర క్షమాపణ అడిగేటప్పుడు ఏ ఎక్స్క్యూజెస్ చెప్పకూడదు. చేసిన తప్పు అర్థం చేసుకుని ఇకపై అలా జరగనే జరగదు ప్రామిస్ చేస్తున్నట్టుగా ఉండాలి. ఎలా పంపిస్తావు? నేను వాట్సాప్లో. నో, టైప్ చేసి పంపొద్దు. ఓ వైట్ పేపర్ తీసి స్వయంగా నీ చేతులారా అందంగా రాసి పంపు. అదొక ఫర్గివ్నెస్ ప్రామిసరీ నోట్గా వాళ్ళు భావించాలి. యు గాట్ ఇట్? ఏమండి, రేపు గాని ఎల్లుండి గాని జోసఫ్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. పిల్లల్ని ఇలాగే వదిలేస్తే కుదరదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. తనకంటూ ఒక తోడుంటే కోపం ఆత్రం అన్నీ పోతాయి. అయ్యో, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? లోపల అసలు స్థలం లేదే. జరుగు చిన్న మనవు, ఇక్కడ ఉన్న స్థలం అంతా సరిపోదా ఇవన్నీ పెట్టడానికి? అయితే ఇంకొక ఫ్రిడ్జ్ కొందామా? సరైతే మంచం తీసేసి మన ఫ్రిడ్జ్లో పడుకుందామా? అన్నిటినీ ఇందులోనే సర్ది పెట్టాలంటే ఎలా? నేను సర్ది పెడతాను. నానా ఫ్రీయా? దేనికిరా? మీ హ్యాండ్ రైటింగ్లో ఒక లెటర్ రాయాలి. అయ్యో మాతో, ఈయన కంగారు మనిషి. నేను రాస్తే కరెక్ట్గా ఉంటుందారా? మీ హ్యాండ్ రైటింగ్ చాలా అదిరిపోతుంది కదా. సరే, మ్యాటర్ చెప్పు. డియర్ సార్, చెప్పండి అంకుల్. ఇదిగో ఇప్పుడే పంపించాను. లేదు, ఆయన ఇంకా చూడలేదు, చూస్తేనే ఏంటో తెలుస్తుంది. విషయాలు చూస్తేనే ఏంటో చెప్పగలం. ఇంకొద్దులేదు. చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు? మా మామయ్య కొనిచ్చారు. నాకు ఇస్తావా? అరే పోరా. రే 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 సూర్య, రే ఆగిరా, రే అది టిపురా, రే రే సూర్య కొడతాండ్రా నిన్ను, రే ఆగు, రే 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 పరిగెత్త లేకపోతున్నట్రా, ఆగిరా. ఇవ్వరాదాన్ని. నువ్వు ఇందులో ఈదుకుంటూ అటు వెళ్ళగలవా? ఎవలవుతుందా ఈ చల్లోనా? చూస్తావా? నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి ఈదుకుంటూ వెళ్ళు, నేను నీకు ఇది ఇచ్చేస్తాను. ఒక 5 నిమిషం నువ్వు ఫ్రీగా ఉన్నావా? చెప్పు నాన్న. కొన్ని రోజులుగానే నీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. అప్పుడు 48 సంవత్సరాల క్రితం మీ నాన్న లైఫ్లో జరిగిన ఒక ఎక్స్ట్రాడినరీ సంఘటన, మరి నీకు గుర్తుందో లేదో గానీ
నానమ్మ వాళ్ళ తమ్ముడు చర్చిలో ఫాదర్గా ఉండేవారు. ఆయన దగ్గర ల్యాండ్ మాస్టర్ కారు ఉండేది. అందులో ఎక్కి కూర్చోవాలన్న ఆశతో టైం దొరికినప్పుడల్లా నేను ఫాదర్ దగ్గర నిల్చుంటాను. అక్కడ ఊర్లో ఫాదర్ టౌన్కి వెళ్ళారంటే చర్చి బాధ్యత అంతా నాకు అప్పజెప్పి వెళ్ళేవారు. అలా ఒకరోజు అప్పజెప్పి వెళ్ళినప్పుడు ఒక ఆవిడొచ్చింది. ఏడ్చుకుంటూ ఫాదర్ను చూడాలని వచ్చింది. బిడ్డనెత్తుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతకుముందు ఆవిడ్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ రోజుల్లో ఫాదర్ దగ్గర మాత్రమే కారుండేది. దానికోసమే ఆవిడ వచ్చింది. ఫాదర్ లేదని అనగానే ఆవిడ చాలా బాధపడి వెనక్కి వెళ్ళిపోయింది. ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చిన ఆవిడ తిరిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళడం చూసి నాకెందుకో అనుమానం వచ్చింది. నేను ఆవిడ్ని వెతుకుంటూ వెళ్ళాను. వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ్ని అడిగాను, ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారని. ఆవిడ నన్ను పట్టించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళింది. నేను మళ్ళీ ఆవిడ వెనకాలే వెళ్ళి ఆవిడ చేయి పట్టుకుని అడిగాను, ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారని. ఆవిడ ఏడుస్తూ నాతో చెప్పింది, నా బిడ్డ చనిపోబోతుందని నాతో చెప్పింది. అలా ఎవరు చెప్పారని అడిగాను. ఎవరో వైద్యుడు చెప్పారని చెప్పింది. త్వరగా మెడికల్ కాలేజీకి తీసుకువెళ్ళకపోతే బిడ్డ చనిపోతుందని చెప్పారంట. బిడ్డకేంటి సమస్య? అది నేను అడగలేదు. అడిగినా చెప్పే మానసిక స్థితిలో ఆవిడ లేదు. బిడ్డ మాత్రం సీరియస్గా ఉందన్న విషయం నాకు అర్థమైంది. ఆవిడ ఏడవడం చూడలేక నేను ఆవిడతో చెప్పాను, ఏడవకండి, మెడికల్ కాలేజీగా కదా, నేను తీసుకువెళ్తానన్నా. ఏం చెప్తున్నావు? త్వరగా మెడికల్ కాలేజీకి వెళ్తే పిల్లల్ని కాపాడొచ్చు కదా, మనం వెళ్దాం. ఓ, ఇది చెప్పినప్పుడు ఆవిడ ముఖంలో ఒక సంతోషం చూశాను రా పెద్దోడ. కానీ మెడికల్ కాలేజ్ ఎక్కడుందో నాకైతే పూర్తిగా తెలీదు. ఒకసారి కూడా నేను అక్కడికి వెళ్ళలేదు. ఆ ఊర్లో ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు ఒకడే ఉండేవాడు, సూర్య. నువ్వు ఏమంటున్నావురా, మెడికల్ కాలేజా, మన వల్ల వెళ్ళేదిరా, నీకు దారి తెలుసా? అయ్యో, మెడికల్ కాలేజీ చాలా దూరం అండి. టౌన్ బస్సు రేపు పొద్దునే కదా వచ్చేది. కారులో అయితే త్వరగా వెళ్ళచ్చు. ఈ ఊర్లో ఎక్కడ మా కారు, ఆ బిడ్డ తలరాత అంతే. రే, మన ముక్కిల్ సాహెబ్ కారు ఉంది కదా. సాహెబ్ ఇక్కడికి రావడానికి గంటన్నర పడుతుందిగా, మరి బాబు తట్టుకుంటాడా? రే ఓలివరు, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రే, ఆ రోజు మనం వెళ్ళాం కదా, అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది, అక్కడి నుంచి 5 నిమిషాల్లో సాహెబ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంట్రా నీకు పిచ్చ, ఏంట్రా ఏంట్రా, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే అడవి దాటుకుంటూనే వెళ్ళాలి, ఏనుగులు వచ్చే సమయం వేరే, అంతేకాక ఈ చలిలో వాళ్ళని ఎలా తీసుకెళ్తావు? రే, ఒక దారుందిరా. రే, నాకు చాలా భయంగా ఉందిరా. భయపడకరా, లేపు. ఇది మునిగిపోదా? సైన్స్ క్లాస్లో చదవలేదా? మునిగిపోదురా. రే, ఇది వర్కౌట్ అవుతుందని నాకు అనిపించట్లేదు. దగ్గర ఒక దారే ఉందిరా. కానీ ఇందులో ఎలా రా, నలుగురు ఎక్కెళ్ళడం. రే, ఇప్పుడు మాత్రమే ఇందులో కూర్చోబోతున్నారు. వాళ్ళని ఎక్కిస్తే చాలా? ఎక్కించబోతున్నావా? రే, ఇది పట్టుకుని ఈదుకుంటూ వెళ్ళిపోదాం. ఏంటి, ఈదుకుంటూ వెళ్ళాలా? ఈత కొట్టాలా? నేనేమన్నాను? రే, పట్టుకోరా, జాగ్రత్త, సరిగా పట్టుకోరా. రే, ఏం చేస్తున్నారు మీరు? భయపడకండమ్మా, ఇందులో వచ్చి కూర్చోండి. అటు వెళ్ళామంటే 5 నిమిషాల్లో సాయి బాల ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆయన కారులో మనం మెడికల్ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. ఆవిడ ఇందులో ఎక్కారా? మొదట్లో ఆవిడ భయపడింది, తర్వాత ఒక మాట చెప్పాను, అది విన్న వెంటనే ఆవిడ ఎక్కు కూర్చుంది. ఏం చెప్పారు? ఏమన్నానంటే, చాలా సంవత్సరాలైంది కదా, ఆ విషయం నేను మర్చిపోయాను. ఇది జరిగిన కథేనా? నువ్వు ఇది నమ్మటం లేదు కదా. ఈ కథలో ఒక సమస్య కూడా ఉంది. ఒళ్ళంతా చల్లబడిపోయేలా చేసే ఆ చలి మంచులో ఏదో రకంగా ఆవిడ్ని ఒడ్డుకు చేర్చేశాం. హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది. చూస్తే ఒక పెద్ద ఏనుగు వస్తోంది. ఒకటి కాదు, అటువైపు నుండి ఇటువైపు నుండి స్నానం చేయడానికి పెద్ద ఏనుగు గుంపే వచ్చింది. మేమందరం ఒక్క నిమిషం స్తంభించిపోయాం. కానీ ఏదో ఒకటి చేసే తీరాలిగా. జరిగేది జరగనేను వదిలేశాం. ముందున్న ఏనుగు కళ్ళు మాత్రం చూసుకుంటూ ధైర్యంగా మేం ముందుకు వెళ్ళాం. చెప్తే నువ్వు నమ్మవు గాని, మేమలా వెళ్తుంటే ఆ ఏనుగు గుంపు రెండుగా విడిపోయి అలా వెళ్ళిపోయారా.
ఓ ఇది అద్భుతం. ఏ ఒక చిన్న అడ్డు లేకుండా 5 నిమిషాల్లో ఆ అడవిని దాటేశాం. చాలా బాగుంది నాన్న. ఇది నిజంగా జరిగిందిరా? లేదని చెప్పట్లేదుగా. మరి నీ ముఖం చూస్తుంటే ఏదో నమ్మకం లేనట్టు. అయితే నా ముఖం చూడకండి. ఇదే నువ్వు నమ్మకపోతే ఇక మీదట చెప్పబోయేది నువ్వు అస్సలు నమ్మవు. అడవి దాటి సాయి బింట్లోపలికి వెళ్ళిన మేము ఆయన కారులో ప్రయాణం మొదలుపెట్టాం. ఇందులో నమ్మలేనట్టుగా ఏం జరిగింది? ఇంకా జరగలేదు, జరగబోతోంది. మేము అలా వెళుతుండగా కొంతమంది గుంపుగా బండిని ఆపారు. ఎందుకని అడగడానికి సాయిబు బండి దగ్గర వెళ్ళారు. ఏంటి సమస్య? అప్పటికి ఏ సమస్య రాలేదు. తర్వాత నేను దిగాను, నా వెనకాల సూర్య దిగాడు. వీలైనంత వేగంగా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అదొక భయంకరమైన లోయ. అయితే ఒక ఎముక కూడా దొరకదు. ఏదో అదృష్టవశాత్తు ఆ బండి ఒక రాయికి తగిలి 2 సెకండ్లు స్ట్రక్ అయ్యి ఆగిపోయిన సమయంలో నేను ఎలాగో కష్టపడి ఆ కారు లోపలికి దూకి బ్రేక్ నొక్కాను. నమ్మకం రాలేదు కదూ. మెడికల్ కాలేజ్కి వెళ్ళారా మీరు? కాకపోతే మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి వాళ్ళని దింపాం. 1.5 గంటల్లో మేము తిరిగి ఇంటికి కూడా వచ్చేసాం. ఆ బిడ్డగా సలేమైంది? బిడ్డ బతికే ఉంటుంది. మెడికల్ కాలేజీకి వెళితే బతుకుతాడని వైద్యుడు చెప్పారుగా. అంతేనా? ఎక్స్ట్రాఆర్డినరీ కదా. ఏమనిపిస్తోంది? పర్వాలేదు. అది కాదు, ఈ మొత్తం కథ విన్నావు కదా, నీకు ఏమనిపిస్తోంది? మొత్తానికి కథ చాలా లాజిక్గా ఉంది, ఇంకా నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది. ఇక చాలు నాన్న, మీరు బయలుదేరుతారా? విశాల్, వాడికి కథ నచ్చబోవడానికి కారణం ఏమిటో నాకు తెలుసు. కథ చెప్పేటప్పుడు నన్ను సైడ్ క్యారెక్టర్గా చెప్పుంటావు. ధీరత్వంతో నేను చేసిన పనులన్నీ కూడా వాడికి కామెడీగా కనిపించి ఉంటాయి. నీవే కాదు, నాది కూడా కామెడీయే. కానీ కథ నచ్చలేదని వాడు చెప్పలేదు కదరా. లేదురా, వాడికి నచ్చలేదు. వాడి ముఖం చూసి నేను కనిపెట్టేశాను. సరే, టైం అయింది, నేను బయలుదేరతా. నేను ఇంటి వరకు రానా? ఎందుకులే. ఏంటి చెప్పు. నువ్వు బయట ఉన్నావా? అరే, ఈ రోజుకి ఇచ్చే బర్త్డే అంట. నేను పార్టీలో ఉన్నాను, నువ్వు చెప్పు. విశాల్ దగ్గర నుంచి రిప్లై వచ్చింది. ప్రియా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? అందరూ కేక్ చేస్తున్నారు, వెళ్ళు. అరే, హలో డైరెక్టర్ బ్రో, ముందులా మా దగ్గర మాట్లాడట్లేదు, ఇప్పుడు లైవ్ కూడా రావట్లేదు. ఒక లైవ్ ని పోస్ట్ చేయి, జాలీగా ఉంటుంది. కట్ చేసా. ఇదిగో, ఇది కూడా పెట్టు. డైరెక్టర్ ఫోన్ కట్ చేసాడు. ఏంటి కట్ చేసాడా? ఇదేంటి గిఫ్టా? రెడీ, సాంగ్ వేయండి, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ లిటిల్ వన్, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. సారీ సారీ. నీకెన్ని సార్లు చెప్పాను ఆ ఎదవతో నువ్వు తిరగద్దు తిరగద్దు అని. ఊర్లో ఎదవులందరికీ బర్త్డేలు వస్తే అన్నింటికి వెళ్ళిపోతావా? నా కంటి కనిపించారంటే వాడి తల అక్కడే పగలు కొడతానని చెప్పు వాడికి. ఎదవ నా తర్వాత లేవు అదే అని చెప్పు వాడికి. ఆ ఎదవకి మళ్ళీ నా వీడియో చూడాలని ఆశగా ఉందంట. ఇంకో వీడియో చూపిస్తాను, రమ్మని చెప్పవాడిని. మాట్లాడుతున్నాడు మేడం. నేను అది ఎప్పటి నుంచో చెప్తున్నాను, నీకేం కావాలో చేసుకో, నాకెందుకు చెప్తున్నావు? కట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా.
నేను ఆల్రెడీ చెప్పేశాను కదా నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని. నువ్వు ఏదో ఒకటి చేసుకో. డూ యర్ ఓన్ షిట్. నాకు ఫోన్ చేయకు. నాకు ఫోన్ చేసి అడగొద్దు, నువ్వు వెళ్ళిపోమని చెప్తున్నాను. ఇంకా ఎంతసేపే లోపలికి రా. వస్తాను. ఇలాయవు తాతయ్యకి సపోర్ట్. ఇంతకు ముందు నా వెనకాలే పెద్దాయనని తిరిగేది, ఇప్పుడు తనే వెతికింది కదా. ఎక్కడ కొన్నావు? ఇది మన యాంటీని ఇంటి పక్కన చిన్నమ్మ ఉన్నారు కదా. ఇప్పుడే ఎంత గొడవ చేస్తే పెళ్లి తర్వాత ఎంత గొడవ చేస్తుందో. వాళ్ళ అమ్మ నాన్న ఎంత కేరింగ్ గా ఉన్నారో తెలుసా? అలాగే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు అలాగే ఉంటది. నాకు వీళ్ళ రిలేషన్షిప్ పాజిటివ్ గా వెళ్తదని తెలియదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నువ్వు. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఎలాగా? అన్నా ఒక్క ప్లీజ్ అన్నా, చూద్దాం లేరా, రేపు ఎలాగో వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాగా. నువ్వు కూడా తనకి బాబాయ్వేగా. నువ్వు చూడు. ప్రియాకి వీడికి మధ్యన ఏదో సమస్యలా ఉంది, దాని గురించి నీతో చెప్పాడా? ప్రియాకి ఫోన్ చేసి అడిగి చూద్దామా? వాళ్ళ మధ్య ఉన్న సమస్య వాళ్లే తీర్చుకుంటారు, మనమెందుకు దూరడం? ఇంకా సమస్య పెద్ద చేయడానికా? నేను ఫోన్ చేయలేదుగా, నిన్ను అడుగుతున్నాను అంతే. ఫోన్ చేసినా చేయకపోయినా నాకు అనవసరం. నిన్ను చెప్పమనలేదు కదా, ఎందుకు టెన్షన్? చెప్పినా చెప్పకపోయినా నేను అసలు పట్టించుకోను. ప్రభు నా కాలు. అరే అసలు ఈ మనుషుల్ని భయపెట్టేలా సినిమా తీయడం ఎందుకు? ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావమ్మా? తాగడానికి నీళ్లు తేవా? ఆలోగా అందరూ పడుకున్నారా? ఒరే పెద్దోడా. ఏమింది నాన్న? ప్రియతో ఏంట్రా సమస్య? నాన్న మీ పని చూసుకోండి. అమ్మా నాన్న. ప్రభువా నువ్వే నన్ను కాపాడాలి. స్తోత్రం స్తోత్రం. నేను యానుయ్యా. దేవుడా కాపాడు కాపాడు. ప్రభువా నువ్వే నాకు అంట. కాపాడు కాపాడు కాపాడు. దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. నాకేమీ కాకుండా నువ్వే చూసుకోవాలి దేవుడా. ఏంట్రా? మీరా నాన్న? ఆ దయ్యం సినిమాలో వచ్చిన దయ్యం అనుకున్నాను. నువ్వు వెళ్ళారా? ఏంటి? ప్రియాకి ఆంటనీకి మధ్యన ఏదైనా సమస్య రా? రే అది చెప్పేసి చూడు. ఒక నిమిషం ఆగు, అదే కదా చూస్తున్నాను. గొడవే గొడవే. దీంతో అది కూడా తెలుసుకోవచ్చా? వాళ్ళు గొడవ పడుతున్నారా లేదని తెలుసుకోవడానికి ప్రియా ఇన్స్టాగ్రామ్ చూస్తే సరిపోతుంది. ఇదిగో చూడు. ఐఎమ్ ఓన్లీ గుడ్ అట్ హైడింగ్ మై ఫీలింగ్స్. హ్యాపీ బర్త్డే చక్రే. మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఎవర్. చూసావా? ఇదంతా ఈరోజుటి అప్డేట్. ఇదే విధంగా ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. ఇదంతా చూస్తే ప్రియాక చాలా హ్యాపీగా ఉందని అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. కావాలని అన్నని ఏడిపించడానికి అలా చేసింది. దీన్నే మనం ఎమోషనల్ అత్యాచారం అని అంటాం. అమ్మాయి ప్రియా, నేను అంకుల్ని మాట్లాడుతున్నా. ఏమైందమ్మా? అయ్యో ఏడవకమ్మా. అమ్మా ప్రియా, అరే ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చా ఏడవకమ్మా. అయ్యో వద్దులే, నేను తర్వాత మాట్లాడతా. నేను పెట్టేస్తున్నా, నువ్వు ఏడవకు. అయ్యో సూర్య కడుపులో నొప్పి అన్నాడు. సూర్యని మీరు అమ్మని పిలుస్తారా? నీతో నేను చెప్పాను కదా వాళ్ళ మధ్యన ఏదో సమస్య ఉందని. తనకు ఫోన్ చేశాను, పాపం బాగా ఏడుస్తుంది. చార్లెస్ చెప్పాడు వాళ్ళ మధ్యన ఏదో ఎమోషనల్ అచ్చారంట. అచ్చారంటే ఏంటి? ఏమో వాడినే వెళ్ళి అడుగు.
యాంటనీతోని సమస్య ఏంటో మీకు తెలుసా? వాడితో పాటు ఒక దొంగ ఉన్నాడు. ఏంటి దొంగ? భయపడొద్దు, ప్రపంచంలో ఆల్మోస్ట్ అందరి దగ్గర అలా ఒకడు ఉంటాడు. ఇదిగో వీడే. వీడు దొంగలించేది డబ్బు ఆస్తులో కాదు, మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఒకటి దొరకదు. అదే టైం. సపోజ్ మనం ఒక పని చేయాలని ఆలోచిస్తే టింగ్ అని ఒక నోటిఫికేషన్ సౌండ్ వస్తుంది. జస్ట్ ఒక సెకండ్ చూడాలని ఫోన్ తీస్తాము. ఈ ఒక్క సెకండ్ మినిట్స్గా హార్స్గా డేస్గా మారడం మనకి తెలీదు. అది కూడా ఆంటనీలా క్రియేటివ్గా వర్క్ చేస్తే 24 hours ఇందులో అందరి అచీవ్మెంట్స్ చూసి అనవసరమైన కంపారిజన్ ఈగో అని వస్తుంది. నేను మాత్రం ఏమీ చేయలేదే అనే ఒక భయం మీకు ఎప్పుడు మీలో ఉంటుంది. ఫోన్ చేతిలో లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్మోకింగ్ అడిక్ట్ అయిన వాళ్ళకి సిగరెట్ దొరకకపోతే ఒక ఫీలింగ్ ఉంటుందిగా, అలాగే ఉంటుంది. కానీ స్మోక్ చేసే అందరికీ తెలుసు స్మోకింగ్ లైఫ్కి ఎంత చెడో అని. అన్నీ తెలిసి కూడా వాళ్ళు స్మోక్ చేస్తారు. కానీ స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అయిన వాళ్ళకి అది తెలీదు. అది కొంచెం కొంచెంగా వాళ్ళ మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందని, వాళ్ళు చేస్తున్న పని మీద ఫోకస్ పోతుందని. ఇందువల్ల పక్కనున్న వాళ్ళు ఏమి మాట్లాడినా చెప్పినా అనవసరమైన కోపాన్ని వాళ్ళ మీద చూపిస్తారు. కొంచెం కొంచెంగా అది ఫ్యామిలీ రిలేషన్షిప్ అన్నీ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ మొబైల్ అడిక్షన్ని మార్చడానికి దారి లేదా డాక్టర్? మొబైల్ ఒక అడిక్షన్ అని నాకు తెలీదు, కానీ దీన్ని ఖచ్చితంగా మార్చగలం. దాన్ని అన్ని అడిక్షన్లా యూజ్ చేయడం ఆపాలి అండ్ ట్రై బీయింగ్ హోమ్. పక్కనే ఉన్న దొంగని అవాయిడ్ చేసి లైఫ్లో ఈ నిమిషాన్ని మనం అందంగా మార్చాలి. యు కెన్ ఫైండ్ యువర్ ట్రూ హోమ్. ఎలా ఉండే ఇల్లు ఇది? పిల్లలకి మేడపైన రూమ్ కావాలని పని మొదలు పెట్టాం. ఇప్పుడు డైరెక్టర్ గా ఉన్న ఆంటోనీ బీఆర్ చదివే సమయంలో తనలో ఉన్న టాలెంట్ ను ఉపయోగించి ఇంటిని ఈ విధంగా మార్చేశాడు. ఎంత మారిపోయిందో కదా ఆంటోనీ. వాడు కెమెరాను చూసి మొట్టమొదటిసారిగా ఇచ్చిన పోస్ అది. ఫోన్ వాడే తీసుకుని పెట్టుకున్నాడు. అలవాటు ఇప్పుడు సాగుతోంది. ఇప్పుడంతా ఎవరికిలా ప్రింట్ తీసి పెట్టుకునే సమయం ఉంది? అంతా ఫోన్లోనే ఉంది కదా. ఫోన్లో ఉంటుంది కానీ మనసులో ఉండదు కదా. ఇది ఇదంతా కూడా బాగుంది కదా. నేను ఇలా చేయడం చూసి అందరూ నన్ను చూసి కాపీ కొట్టడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళకి లాభమే ఉండదు, ఎందుకంటే వాళ్ళు నాలాగా దీన్ని ఇష్టపడి చేయరు కదా. అంటే నేను దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, అంటే కేర్ చేస్తాను, మన ఫ్యామిలీ లాగా చూసుకుంటాను. అందుకే అవి బాగా సంతోషంగా నవ్వుతూ పువ్వులు ఇస్తాయి, కాయలు ఇస్తాయి. అప్పుడు నాకేదో ఒక సొంత బిడ్డని కన్నంత సంతోషం ఆనందం వస్తూ ఉంటుంది. నువ్వేమంటావు? చాలా బాగుంది కదా, ఇలాంటి రూమ్ మనకి కావాలి. ఇందులో ఎక్కడైనా నా ఫోటోను చూసారా? లేదు కదా. చూడలేదు. ఇందులో తండ్రి కొడుకుల ఫోటోలు మాత్రమే ఉంటాయి, నాది ఉండదు. అవునులే, ఎప్పుడు చూసినా హాస్పిటల్లో ఉంటే ఫోటో తీసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఆ రోజు నేను అలా కష్టపడబట్టి ఈ రోజు ఇల్లు ఇలా ఉంది. చాలు. ఇంట్లో ఒక నర్స్ ఉండడం వల్ల నాన్నను చూసుకోవడానికి హోమ్ నర్స్ పెట్టాల్సిన అవసరం రాలేదు. అన్నిటినీ తనే చూసుకుంటుంది పాపం. ఇదంతా నేను ఒక్కడనే చేయను, నాకు మా నాన్న కూడా అప్పుడప్పుడు సాయం చేస్తూనే ఉంటారు. ఈ రోజు బర్త్డే పార్టీ ఏమీ లేవా? ఆంటోనీ ఫోన్. బ్యాంకా? అవును, ఈ మేనేజర్ ఎప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఫోన్ చేసి చెప్తూనే ఉంటాడు. సలడువు. దీంతోనే కడుపు నింపేసుకోకండి, ఫ్రైడ్ రైస్ కూడా ఉంది. ఆంటీ ఈరోజు వంటలు అదరు కొట్టేశారు. థ్యాంక్ యూ. ఆంటీ నాకు రెసిపీ నేర్పిస్తారా? అందులో ఏముంది? మీరు ఒక కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయండి. సరిగ్గా ఇవిడి టీ కూడా పెట్టదు. అది పర్వాలేదు, ఇదిగో ఇక్కడ కూర్చున్నాడే. చిన్న మొక్క నాటడం తెలియదు కానీ పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉంది వాడికి. చార్ల్స్ నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? నేను చూడలేదు. అయ్యో మేమే చూడలేదు. నీకు రెవెన్యూ వస్తుందా? మరేమనుకుంటున్నారు, లక్షలు లక్షలు కుమ్మరిస్తున్నాడు, బ్యాంక్ లో పెట్టుకోడానికి అసలు చోటు కూడా లేదు కదరా. నీకు ఇంకొక కట్లెట్ పెట్టనామా? ఆ
భోంచేసేటప్పుడు ఫోన్ ఏంటరా పక్కన పెట్టు, ఎప్పుడు చూసినా అదే చూసుకుంటూ ఉంటావు. లోపలే ఉన్నారు. ఒక నిమిషం రే, నేను ఈ మేనేజర్స్తో మాట్లాడి పంపిస్తాను. ఎవరిని ఇటువైపు రానివ్వకు సరేనా, ముఖ్యంగా బట్టతలోనే పంపికు. అయ్యో సారీ, నా ప్లేట్ అండి, నా ప్లేట్ ఎవరిని తీయినవను ఇవ్వండి. ఎవరు ప్రియా? లేచి వెళ్ళి చేకడుకో. బాగా నిద్రపోయారా? డోంట్ బి అఫ్రైడ్, వి వాంట్ మేక్ ఎన్ ఆథర్ ఆఫ్ యు. ఆయన వేరింకేం మాట్లాడరా? యాక్సిడెంట్ తర్వాత అతని నిద్ర అంతా పోయింది. లేదు, మాటలే కాస్త తగ్గిపోయాయి, మాట్లాడేది కొంచెమే. అందులో మనకి అర్థం కాని ఇంగ్లీష్ పదాలు. వన్ సెకండ్, చెప్పండి, టెల్ మీ. అయ్యో, మీరు ఎందుకు తీస్తున్నారు? వదలండి, పర్వాలేదు. వినడం లేదండి, మీరు చెప్పేది అర్థమైంది. కానీ పాత బ్యాంక్ మేనేజర్ మీ శాలరీ స్లిప్ చూస్తే మీకు లోన్ పాస్ చేశారు. మీరు మీ జాబ్కు రాజీనామా చేసి సినిమా ఫీల్డ్కు వెళ్ళడం అంటే బ్యాంకు దృష్టిలో చీటింగ్ లాంటిదే. ఇక్కడే ఉన్నారు. జాగ్రత్త జాగ్రత్త. ఈఎంఐ ఇన్ని డ్యూలు ఉండడం వల్లే సమస్య. హెడ్ ఆఫీస్ నుంచి మాకు ప్రెషర్ ఇస్తున్నారు. అట్లీస్ట్ మీరు పెండింగ్ ఇంట్రెస్ట్ అయినా కొంచెం ఇచ్చారంటే మేము మీకు కాస్త సపోర్ట్ చేయగలం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? బ్యాంక్ లో కొత్త మేనేజర్. నమస్కారం. నమస్కారం. బయట ఉండిపోయారు, లోపలికి వచ్చి? లేదు, బ్యాంకు వెళ్లాల్సిన పని ఉంది. ఒక టీ తాగేసి వెళ్తురు గానీ. లేదు లేదు, వర్షం వచ్చేలా ఉంది, మేము బయలుదేరతాం. ఎవరు వాళ్ళు? సరే, నువ్వు ఇట్రా, పైకి వెళ్దాం రా, త్వరగా రా. మిమ్మల్ని ఇక్కడ పిలుస్తున్నట్టున్నారు. నేను వెళ్తా, నువ్వు వాళ్ళని చూసుకో. సరే, ఓకే సార్. మొదలు పెట్టు. సో మీరందరూ చార్ల్స్? సో మీరందరూ చార్ల్స్ టెక్కీ అనే యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అని చెప్పి డిస్లైక్ చూపిస్తున్నావు, వాడు డిస్లైక్ వేసి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ చెప్పు. అరే, నాకు ఇప్పుడు మూడ్ లేదు, అర్థం చేసుకో. అయితే సరే అన్నట్టు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయండి, ఫోన్ లిఫ్ట్ చేయకపోతేనే సమస్య వస్తుంది. ఓకే ఓకే సార్. హెల్త్ ఇన్సూరెన్స్ ఏనా? అతను వెళ్ళిపోయాడా? నేను చాలా భయపడిపోయాను. ఈఎంఐ కట్టలేదని గొడవ చేయడానికి వచ్చారేమో అని నేను అనుకున్నాను. బయలుదేరదామా? అయితే మేము బయలుదేరతాం. ఇప్పుడా వర్షం ఆగాక వెళ్ళొచ్చు కదా, పిడుగులు కూడా పడుతున్నాయి. అరే అదే, అది పర్లేదు, మనం వర్షం తగ్గిన తర్వాత వెళ్దామా? వాన తగ్గలేదు.
ఈ కరెంట్ ఎప్పుడొస్తుందో ఏంటో ప్రభు. ఒక ఇన్వర్టర్ ఉండేది, అది పాడైపోయింది, బాగు చేయమని చెప్తే ఇదిగో ఈ రోజు బాగు చేస్తాను, రేపు బాగు చేస్తానని ఆయన చెప్తూనే ఉన్నారు. అరే రే, నీ మీద నీళ్లు పడ్డాయా? ఇడుపు శబ్దానికి భయపడిపోయింది పాపం. గాలి వల్ల నీళ్లు లోపలికి వచ్చేస్తున్నా. ఓ రారా, కిటికీ దగ్గర కూర్చోకరా, నువ్వు ఇటువైపు వచ్చాయి. చార్లెస్ బాబు కిందకు వచ్చాయమ్మా. ఓ పెద్దడో, ఎన్నిసార్లు చెప్పను నీకు ఫోన్ పట్టుకొని అక్కడ కూర్చోవద్దు, ఇటు వచ్చేయమని చెప్పానుగా. ఏంటి నాన్న, ఏంటి సమస్య మీకు? ఉరుములు మెరుస్తున్నాయి కదా, ఫోన్ ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఏంటి? పిడుగులు పడితే ఏంటి? నేను ఎందులోనూ కనెక్ట్ చేయలేదు కదా, ఇట్స్ నాట్ కనెక్టెడ్. ఉరుములు మెరుస్తున్నప్పుడు రేడియేషన్ వస్తుంది కదరా. రేడియేషన్? రే, ఎయిర్ ద్వారా కదా వస్తుంది, అందులో ఇంటర్నెట్ కూడా ఉంటుంది కదా. నాన్న దయచేసి మీరు సైలెంట్గా కూర్చోండి. అడిక్షన్ కదా, సిగరెట్ తాగుతున్నట్టే ఇది కూడా. ఒక 5 నిమిషాలు కూడా కింద పెట్టాడు దాన్ని, అంత అడిక్షన్. విశాల్ కొత్త సినిమాని అనౌన్స్మెంట్ చేశారు, దీనికి ఆంటోనియో ప్రొడ్యూసర్ కదా. ఏమంటే చూద్దాం. అంతా ఈ ఫోన్ అడిక్షన్ వల్లే. లేకపోతే ఈ పాటికి స్క్రిప్ట్ రాసేసి ఫిలిం అనౌన్స్ చేసి ఉంటారు కదా. అది కాకుండా ప్రియాతో రోజు గొడవే. మీరు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరూ సరిగ్గా మాట్లాడడం మనం ఎక్కడైనా చూసామా? ఇదే కారణం. ఇక ఆపుతారా మీరు? కావాలని మనుషులకి కోపం తెప్పిస్తారు. అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో నాకే అర్థం కావడం లేదు. నాకు ఇలా జరిగిందంటే మీరందరూనే కదా కారణం. మీరు పెట్టిన FB లైవ్ వల్లే ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను, గుర్తుంచుకోండి. అంటని ఏంటి, ఏమైంది, ఎందుకు అందరి మొహం అదోలా ఉంది? మా అమ్మ మళ్ళీ ఏదైనా తెలివి తక్కువ పని చేసిందా ఏంటి? చెప్పు ఏమైంది. అవునరా, మేము తెలివి తక్కువ వాళ్ళనే, మీ ఇద్దరిని పెంచి పెద్ద చేశాం కదా, అది పెద్ద తెలివి తక్కువతనం. ఇప్పుడు నేనేం చేశానమ్మా, ఎందుకు నా మీద అరుస్తున్నావు? ఏం అరవకూడదా? ఆ అర్హత నాకు లేదా? లేదా చెప్పు. అక్కడ కూర్చున్నది మీ నాన్నగారా, ముందు గుర్తుంచుకో. ఎవర్రా మీరిద్దరు, ఆకాశం నుంచి సడన్ గా ఊడిపడ్డారా? నిన్ను అలాగైతే మేము వర్షం తగ్గలేదు కదా. తగ్గలేదని నాకు అనిపిస్తుంది. సూజన్ ని పిలువు. Oh.
బీచి ఉన్న పోవులంటే కళ్ళతో ఆగని నా స్వప్నంలో బాధపడే నింగేలో వర్షంలా ఎవరు కూడా చూడలేదే చింటే ఆ దూరం మండే మంటలైపోయిందే కన్నీలే కలలాలలై మరిగిపోయిందే చెయ్యందే దూరంలో నువ్వు నిలుచుంటే ఆ దూరం మండే మంటలైపోయిందే చూడని పోలాల అంచుల కోసం పరుగు ఎంతుకో చీకట్టి రాగానే పక్షులు గూటికి చేరేనే నా మనసు పక్కన నా కథలు మారేనా రాంటరిగా The thousands of inspiring stories out there. వీటికి మధ్య నా ఆటోబయోగ్రఫీ కేవలం ఉంటుంది. మై లైఫ్ స్టోరీ వాస్ నాట్ యూనిక్. మై వాయిస్ వాస్ నాట్ స్పెషల్. ఇలా ఓసారి మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె నాకు ధైర్యం చెప్పారు. నీలా నువ్వు మాత్రమే ఉన్నావని చెప్పారు. If you don't express yourself, if you don't explore who you are, then the essence of you will be lost forever. And that was my inspiration. ఇది రాయడానికి ప్రోత్సహించడం మాత్రమే కాదు, మీరు ఇక్కడ చూస్తున్న ఈ అందమైన పెయింటింగ్ దాన్ని గీసింది నా ప్రియమైన అమ్మే. అమ్మా, మీరు మాట్లాడండి. డ్రాయింగ్ చేసి చాలా కాలమైంది, ఇది వీడు నిర్బంధించాడు కాబట్టి చేశాను. డ్రాయింగ్ చేయాలని బ్రష్ని తీసుకున్నప్పుడల్లా మనసులో ఒక ముఖం కనిపిస్తుంది, ఆ దేవుడు ముఖం. దేవుడు నా కోసం ఈ భూమికి దిగొచ్చిన రోజంటూ ఒక రోజు ఉంది. మెడికల్ కాలేజీకి తీసుకెళ్ళడానికి దారి లేక ఒక అమ్మగా నేను బాధపడ్డాను. చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. చచ్చిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ దేవుడే పంపించినట్టు ఒక చెయ్యి నన్ను పట్టుకుంది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? అసలే బాధలతో కృంగిపోయి ఉన్న నాతో వాడు చెప్పాడు, అమ్మా ఏడవద్దు, మెడికల్ కాలేజీ కదా మనం వెళ్దామన్నాడు. మళ్ళీ నా జీవితంలో నమ్మకాన్ని కలిగించిన
వాడు చెప్పిన మాటలు. మమ్మల్ని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని ఆ రోజు ఆ అబ్బాయి చేసిన పనులు భయపడి వెనకడుగు వేసిన నన్ను చూసి ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు, తిరిగి వెళ్ళి మీ అబ్బాయి చావుని చూసేదానికంటే ఇందులో ఎక్కుమ్మా, ఇదే మంచిది. అడ్మిట్ చేసి నేను బయటకు వచ్చి చూసినప్పుడు ఆ అబ్బాయి కూడా వచ్చిన వాళ్ళు కనిపించలేదు. కాపాడడానికి కోసం ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడో వెతికినా ఆ అబ్బాయి మళ్ళీ ఎక్కడా నాకు కనిపించలేదు. పేరు కూడా తెలియని ఆ అబ్బాయిని నేను ఎక్కడని వెతకను. అసలు పరిచయమే లేని మమ్మల్ని తన ప్రాణాలని పణయంగా పెట్టి ఆ అబ్బాయి ఎందుకు మమ్మల్ని కాపాడాలి? వీడు ఆత్మకథకి నేను ఒక డ్రాయింగ్ వెయ్యాలన్నప్పుడు ఇది కాకుండా నేను ఇంకేం డ్రాయింగ్ చేయగలను? మెడికల్ కాలేజీకి వెళ్లాలనుకునేటప్పుడు ఎంతో ఇబ్బందులు కలిగాయి. బండి దొరకలేదు, ఊళ్ళో వాళ్ళు జరగని పని అన్నారు. మనుషులు, మృగాలు, ప్రకృతి అడ్డంకులు కలిగించినప్పుడు తను మా చెయ్యి వదలలేదు. ఈ రోజు మా కుటుంబం క్షేమంగా ఉందంటే అందుకు తన మంచి మనసే కారణం. ఒరే పెద్దోడా,
నువ్వు చెప్పిందే కరెక్ట్. మొబైల్ ద్వారా ఉరుములు పిడుగులు పడవు. నేను ఇంటర్నెట్లో చూశాను. నేను నా మనసులో ఉన్నవి ఏం రాసినా సరే నా చేతి రాతలు అంత బాగవు. నాలో ఉండే దారుణమైన విషయాలు బయటికి తెలియకూడదని నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే అది తెలిస్తే మిగతా వాళ్ళు నన్ను ఏతాలు చేస్తారు, తప్పుపడతారు లేదా నవ్వుతారా అని చాలా భయపడ్డాను. అందుకని నేను ఒక ఫిల్మ్ మేకర్గా మారినప్పుడు నా మంచి సైడ్ మాత్రమే ప్రజలకి తెలియాలని నేను చాలా ఆశపడ్డాను. పనిలో మాత్రం దృష్టి పెట్టాల్సిన నేను మిగతా వాళ్ళు నా గురించి ఏమనుకుంటారన్న దాని గురించి నేను ఎక్కువగా దిగులు పడ్డాను. తనే మీ అందరికీ తెలిసిన యాంటనీ ఒలివర్ ట్విస్ట్. కానీ కొద్ది రోజుల క్రితం నా లీక్ అయిన ఒక వీడియోను మీరందరూ చూసుంటారు. నేను భయపడ్డట్టు అందరూ తప్పుగా మాట్లాడారు, తిట్టారు, ఇంకా నవ్వారు కూడా. నిజంగా ఆ వీడియోలో మీరు చూసింది నన్నే. హఠాత్తుగా వచ్చిన కోపంలో నేను ఏదేదో మాట్లాడాను. చేసిన తప్పుని ఒప్పుకోకుండా కోప్పడ్డాను, ఈగోతో తిరిగాను. ఒకవైపు డిప్రెషన్తో, ఇంట్లో పెద్దవాళ్ళతో గొడవ పడ్డం, ఒక మామూలు మనిషిగానే నేను ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. కానీ నా ఫీలింగ్స్ అన్నీ చూపించుకోవడానికి ఈ లోకల్లో ఎక్కడా లేని నాకంటూ ఒక స్వతంత్రమైన చోటు ఒకటి ఉంది. అదే నా ఇల్లు. కారణం, అక్కడ ఉండేవాళ్ళు నేను ఏదైనా తప్పు చేసినా నా మీద కోపడరు, ఎగతాలు చేయరు, తప్పుగా మాట్లాడరు. దానికి బదులుగా తప్పని తెలిసేలా చేస్తారు. Always imperfect at my home. నాన్నగారు ఏం మాట్లాడడం లేదు, కోపంగా ఉన్నారా ఏంటి? నాన్న మామూలుగా ఎవరితో మాట్లాడరు. పీపుల్ లైక్ us డోంట్ గో అవుట్ అట్ నైట్స్. ఒలివర్ ట్విస్ట్ లైన్సే కదా, అదే కదా మీరు ఇష్టపడ్డ నావల్. ఒంటరిగా వచ్చారు? సర్ప్రైజ్. ఎవరు చెప్పారు నేను ఒంటరిగా వచ్చానని? నా కుటుంబంతో సహా వచ్చాను. ఇన్నేళ్లగా నేను వెతుకుతున్నా నా దేవుణ్ణి చూడ్డానికి. Thank you.
ఆగిపోతే మీకు కోపం వస్తుందా? అంటే అది ఒక జబ్బు, మీరు ఒక స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అనే అర్థం. మీకు సహనం లేదు కాబట్టి మీకు కోపం వస్తుంది. ఇదిగో వీడే మిక్కీ. వీడి అటెండెన్స్, ఓ సారీ గైస్, వీడి అటెన్షన్ స్పాన్ కేవలం 8 సెకండ్స్ మాత్రమే. కానీ ఒక స్మార్ట్ ఫోన్ అడిక్ట్ కి తనకన్నా అటెన్షన్ స్పాన్ తక్కువ, అది 7 సెకండ్లే. ఇతను కథ రాస్తున్నాడు గైస్. నేను స్క్రిప్ట్ ఆల్రెడీ విన్నాను, ఇది చాలా సూపర్ గా ఉంది. మనం అతను ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోదాం. అన్నయ్య ఇక్కడ చాలా సీరియస్ గా స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఓ గైస్, నేను అసలు నమ్మలేకపోతున్నాను గైస్. విశాల్ 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 ను సో ఫైనల్లీ మెల్లగా తెరిచిన ఇది మనం చేస్తున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సార్. ఏయ్, చెప్పుకున్న వీడియో చూస్తావ్ ఏంటి? కాకదా, అది నా బ్రదర్. మనసు నున్న స్వప్న లోకం ఎవరు తెరిచేను ముందు ఉన్న ఆ మంచి కాలం. హే డియర్ వ్యూవర్స్, అదిగో చూడండి, ఇంట్లో ఉండాల్సిన ముసలోళ్ళందరూ ఇప్పుడు ఇలా కోర్టుకు వచ్చి ఇక్కడ ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళి బాస్కెట్ బాల్ ఆడుకుంటామని చెప్పండి. అసలు ఇదంతా చూస్తుంటే ఏం చేస్తున్నారు కదా? ఎంత స్టైల్ గా కూర్చున్నాడో చూసారా గాయస్? ఏంటి డాక్టర్ బ్రో, మీరు కూడా ఫోన్ కి అడిక్ట్ అయిపోయినట్టున్నారు. మన తాతయ్య బ్రో ఏదో ఇంపార్టెంట్ గా టైప్ చేస్తున్నట్టున్నాడు, అదేంటో చూద్దాం అండి గాయస్. అంత సీరియస్ గా ఏం టైప్ చేస్తాడు? ఆ మెషిన్ లో ఇంకే లేదే. తాతయ్య బ్రో, అసలు ఈ మెషిన్ లో ఇంకే లేదు. లేదు, ఓ మై గాడ్ గాయస్, తాతయ్య బ్రో కి ఇంకే లేని మెషిన్ ఇచ్చి ఎవరు బాగా మోసం చేసినట్టున్నారు. ప్రేమతో చేర్చి కట్టినా గూడెల్